ఉద్యోగాలు చేస్తున్న అదృష్టవంతులారా మేము చాలా చాలా ఇంటర్వ్యూలకు వెళ్ళాం అక్కడి ఆఫీసర్ మమ్మల్ని ఎన్నో ప్రశ్నలు వేశారు మేము సమాధానాలు కూడా ఎన్నో చెప్పాం అయినా మాకు ఉద్యోగాలు రాలేదు మీరు ఏ విధంగా ఉద్యోగాలు సంపాదించని చెప్పి మాకు సహాయపడవలసిందిగా కోరుతున్నా మాస్టర్ మీకు ఉద్యోగం ఎలా వచ్చింది మా మామగారు ఎమ్మెల్యేగా ఉండేవారు సంతోషం మీరు మాస్టర్ మీకు ఉద్యోగం ఎలా వచ్చిందో దయచేసి చెప్తారా ధనలక్ష్మి పెంచింది ఆవిడెవరు ఆఫీసర్ గారి భార్య ధనలక్ష్మి అంటే డబ్బండి అదే లంచం అన్నమాట అవునండి నెక్స్ట్ సార్ మరి మీరు వినయంతో కూడిన విద్య వల్ల వచ్చింది కృషితో కూడిన దీక్ష వల్ల వచ్చింది కృషితో నాస్తి దుర్భిక్షం జపితో నాస్తి పాతకః అన్నారు పెద్దలు కావచ్చు కానీ మీకంటే ఎక్కువ విద్య ఉన్న మా యువతరానికి మీకంటే తక్కువ ఉద్యోగం కూడా ఎందుకు రావట్లేదు చెప్తారా మీ యువతరానికి విద్య కంటే పొగరు ఎక్కువ వినయం కంటే విప్లవం ఎక్కువ ఆలోచన కంటే ఆవేశం ఎక్కువ బాధ్యతల్ని భరించడం కంటే హక్కుల కోసం పోరాటం ఎక్కువ విద్యని వివేకాన్ని వీధులకిచ్చి మీ నిరుద్యోగానికి ఈ వ్యవస్థే కారణం అనుకోవడం తప్పు ఉద్యోగం ఎలా వచ్చిందంటే మనలూతి కారేసాడు ఈయనవర్రా మా నాన్నగారు ఒకవేళ నీకేదైనా జవాబు తెలియదనుకో అది కూడా వినయంగా చెప్పి తప్పకుండా తెలుసుకుంటాను సార్ అన్నాడు రక్షయ్య అన్నట్టు ఇంటర్వ్యూ కార్డు జేబులో ఉందా ఉంది నాన్న నువ్వు పదవాయి అలాగే పద నువ్వు రావే వస్తామ్మా ఆ ఉద్యోగం రాక మరో ఇంటర్వ్యూ వస్తే అమ్మ శకలం మంచిది కాదేమోనని చెల్లెల్ని ఆ చెల్లెలు కాదని ఇంకో చెల్లెల్ని నాకు ఎదురొస్తే ఉద్యోగం రాదేమోనని మా బామ్మ కూడా పక్కకు తప్పుకుని ఇలా ఒక్కొక్క ఇంటర్వ్యూకి ఎన్నో ఆశలు పెంచుకున్న మా వాళ్ళందరికీ వీడికి ఉద్యోగం రాదు అనే నిరసన భావంలోకి వచ్చేశారు ఉదయం మా ఇంట్లో నన్ను చూసేసరికి సుప్రభాతం మరో రకంగా తయారైంది నిఖిలాంధ్రదేశ నిరుద్యోగ మహాసభాధ్యక్ష నిదురించు నీదు నిదురే గద లోకరక్ష ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజీలకే పరీక్ష మా తండ్రి నిద్ర దేశానికి సుప్రభాతం ఉద్యోగం రాలేదన్నది మన బాధ మన వాళ్ళు ఇంకా ఉద్యోగస్తులు కాలేదే అన్నది మన పెద్దల నిస్పృహ అదేమిట్రా నెయ్యి వేసుకోకుండా ముద్ద కలుపుతున్నా ఇప్పుడు నెయ్యి లేకపోతే ఏం పోయిందమ్మా పప్పులోకి నెయ్యి వేసుకోకుండా అన్నం తినడం మన ఇంటా వంట లేదురా అమ్మాయి నువ్వు వడ్డించు ఇంట్లో నేను నిండుకుందత్తయ్యా అయ్యో అయ్యో పచ్చని సంసారంలో పంచామృతాలు నిండుకుంటే పంచమహాపాతకాలు చుట్టుకున్నట్టేనే చేతిలో డబ్బు లేక ఆ నెయ్యి నేనే కొనలేదమ్మా నీకు ఎప్పుడు ఏ పని చేయడానికి డబ్బు ఉంది ఈ సంసారం నీ హయాంలోకి వచ్చిన తర్వాత పప్పులోకి నెయ్యి కరువే నెత్తి మీదకి నూనె కరువే ఏం ఉద్యోగం చేస్తున్నావో ఏమి ఎలగ పెడుతున్నావు ఆ మహారాజు కడుపును పుట్టావు తిన్నాడా ఆఫీసుకు వెళ్ళడానికి మీ నాన్న తయారైతే ఇంకా ఏం చేస్తున్నావురా తాతయ్య వదిలేసిన రావుకొట్టి పూర్తి చేస్తున్నానే వచ్చేస్తున్నా మా నాయన మా నాయనే నీకున్న పాటి బుద్ధి పెద్దదవుకుంటే ఈ పాటికి రెండు జిల్లాల కలెక్టర్ అయ్యేవాడు ఒరే నాయన ఆ రావుకొట్టి సాయంత్రం పూర్తి చేతు గాని బడికి బయలుదేరు ఏమండి సరస్వతిని చూసుకోవడానికి వెంకటపతి గారు వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు ఎప్పుడు వస్తారు ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు కనుక్కురండి అలాగే అరే సరస్వతి నువ్వు ఇక్కడున్నావా అబ్బో ఏంటి అట్ట మెలికలు తిరిగిపోతున్నావు అబ్బో దీనికి దూకుడు ఎక్కువైపోయింది ఇక పెళ్లి చేయాల్సిందే సరేనండి
నువ్వు మా అత్తవారికి బాకీ పడిన కట్నం డబ్బు చెల్లించలేదని మా మామగారు అత్తగారు నన్ను ప్రతి క్షణం రాచి రంపాన పెడుతున్నారు. వెంటనే ఆ డబ్బు చెల్లించి నాకు ఈ నరకయాతన తప్పిస్తావని ఆశిస్తున్నాను. ఇట్లు నీ చెల్లి సావిత్రి. ఉత్తరం ఎక్కడి నుంచిరా? సావిత్రి దగ్గర నుంచా? చెంచుకుండానే ఆఫీస్ ఉత్తరం లే అమ్మా. ఏం రాపిగా నీకు డబ్బులు ఇవ్వాలి కదా, రెండు రోజుల్లో ఇస్తాలేరా? అత్తగనండి. లక్ష్మి వెళ్ళవే, రిక్షా ఎక్కువ రండి. ఇది క్రాపు, ఈ షేపు చూస్తుంటే అచ్చు సినిమాలో వెళ్ళంలా యమ సీరియస్ గా ఉన్నాడు. మన పని అవ్వాలంటే ఇలాంటి వాడితో జాయింట్ అవ్వాల. గురువా హలో, చెప్తాను ఈ ఫోటో ఎవరిదో బాగా చూసి చెప్పు. ఈ ఫోటో నీదేనయ్యా? దేవ దినేశ గురువు, నీకు బాడీ ఉంది కానీ మెదడు తక్కువే. ఈ ఫోటో నాది కాదు, భుజంగరావు గారని ఈ ఊళ్ళో బాగా సిల్లర్ సంపాదించేసి బాగా మదించిపోయిన పెద్ద మంచి ఫోటో ఇది. రౌడీ గురువు గారితో మాట్లాడుతుంటే నువ్వు వినరా? ఇప్పుడు ఎంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, ఇదిగా ఈ మనిషి నా ఇంట్లో తప్పించేసి నన్ను ఆ ఇంట్లో ఎట్టేసావు అనుకో, చెప్పాను కదా బాగా చిల్లర ఉన్నాడని. ఆ చిల్లర మన ఇద్దరం సరి సమానం పనిచేసుకుందాం, ఎలాగుంది ఐడియా? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానయ్యా? గురువా నీ మొహం చూడగానే నాకేమనిపించింది అంటే, ఇక్కడ కూనీలు కంట్రీ పనులు రేట్లు వారీగా చేయబడును అని పోటీ కట్టినట్టు అనిపించింది. అలా వింటున్నావా? వింటున్నా వింటున్నా. గురువా నా బాడీ నిండా ఐడియాలు ఉన్నాయి కానీ కలేజ లేదు. నీ కలేజ నా ఐడియాలు జాయింట్ చేస్తే తుమ్మేస్తాను. నేను పోలీసు వాళ్ళకి పాత చుట్టానే కావచ్చు కానీ నన్ను పరీక్షించడానికి సిఐడి నిన్ను పంపించారని నాకు బాగా తెలుసు. హలో, నేను ఈ పని చేయను, వస్తాను. హలో, ఇదెక్కడ పీకులాడి పంచాంగం? నాయన నన్ను సిఐడి అంటావేట్రా బాబా? ఎవర్రా నువ్వు? నామే చేత హాపడకు బ్రదర్. హలో, నువ్వు మోగోడు కదరా ఎలా మాడుతున్నావు? పైగా నన్ను పెదరు అంటావు. ఏ నీ కంటికి నేను పెద్ద ముష్టోళ్ళ కనపడుతున్నాను ఏట్రా? ఏటి ఎదవేశాలు? ఈ వేషం ఒక్కటే కాదు, నువ్వు చూడాల్సిన వేషాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తావేంటి నా విశ్వరూపం? పట్టుకో పట్టుకో. హలో, ఇప్పుడే అంట నీ బాడీ అంతా చూసినా చీరు మాంసం ఉండదు, బుర్రలో ఎంత మాయ ఉందిరా బాబా. ఏ మాయ కాదు, మాయగాళ్ళకి మాయగాడు మా బాస్. మాయలు పక్కకి ఆయన చూపిస్తాను, పద. హలో, పద. నువ్వు ఎక్కడ ఉండు బ్రదర్? ఏరా నీ పేరు వరాలా? పేర్లోనే వరాలు ఉన్నాయి కానీ చేతిలో మొరమొరాలు కూడా లేవు. బాబు, ఈ కత్తి కంటే నీ నవ్వే భయంకరంగా ఉంది. ఇంత భయపడే యదవే ఈ యదవ పొలంలోకి ఎందుకు వచ్చావరా? ఎందుకు వచ్చానంటే, అలూ అస్త్రాలు వదలడం అర్జునుడికి తెలుసు, అయినా ఫైటింగ్ సీన్ లో ఫ్రంట్ సీట్ లో కృష్ణుడిని ఎందుకు కూర్చోబెట్టాడు? ఐడియాలు ఇస్తాడని మానసేంద్ర కూడా అదే గురువా. అందులో నా వాటా ఎంత? డేవిడ్ గురువా, మనలో మనకి పీకులంట పంచాంగం ఎందుకు? 50-50 పంచేసుకుందాం. మాట తప్పితే మటర్ చేసేయి. ఓకే ఓకే. అనే ముందు నాదో చిన్న షరతు. మరేం లేదు గురువా, ఆ కర్ణుడితాలు కవచకుండలన్నా ఆ బాడీ నుంచి దూరం అయ్యాయేమో గాని మా బాబాగారు నా సంఖ్య నుంచి సెపరేట్ అవ్వడం, మరి నేను రంగంలో దిగిన తర్వాత దీన్ని నువ్వే కాసుకోవాలి. కాసుకుంటాను కానీ మాత్రం నేను ఎత్తుకోను. ఎత్తుకోనంటే ఎలా గురువ? ఎత్తుకోపోతే ఎట్టవుద్ది అంటే ఊరుకోరా ఊరుకోరుకో. అది ఈడితో న్యూసెన్స్. ఆయన చేత ఈడు మన కూడా ఉంటే అల్లరే గాని చిల్లర రాలదు. సరేలే తాలే, ఎల్లు బాబు ఎల్లు, జాగ్రత్తగా ఎల్లు బాబు. అది అదిరా బాబా, అది బాబు నువ్వు చూసుకోవాల్సిన శాల్తీ అదే, బాగా చూసావా? నిజమే వరాలా,
నువ్వు చెప్పినట్టు ఇద్దరు రూపురేఖలు ఒక్కలాగే ఉన్నాయి. నవకాయ బాబు ఇది ఆఫీసు. ఇవా ఆయన వాకింగ్ చూశాం కదా, ఆయన టాకింగ్ కూడా విన్నాం పద. నీ తెలివితేటలు పరీక్షించడానికి సర్టిఫికేట్స్ చూడనవసరం లేదు. నిన్ను మూడే మూడు ప్రశ్నలు అడుగుతాను, జవాబు చెప్పు. అడగండి. నంబర్ వన్, తాజ్ మహల్ నిర్మాణంలో పాల్గొన్న కూలీలు ఎంతమంది? నంబర్ టూ, రామాయణాన్ని వ్రాసిన వాల్మీకి భార్య పేరేమిటి? నంబర్ త్రీ, పది పైసల నాణానికి ఎన్ని వంకర్లు ఉంటాయి? కమాన్ టెల్ మీ. చెప్పలేవా? ఇంత చిన్న ప్రశ్నలకే సమాధానం తెలియని వాడివి, అసలు ఈ ఇంటర్వ్యూకి ఎందుకు వచ్చావు? చెప్తాను. అనవసరంగా బెదిరిపోకండి సార్, ఇది నా 61వ ఇంటర్వ్యూ. అంటే నా సహనానికి షష్ఠి పూర్తి జరిగిపోయింది. అసలు నేను ఉద్యోగానికి పనికిరాను, లేదా నన్ను ఇంటర్వ్యూ చేయడానికి ఆఫీసర్గా మీరు పనికిరారో ఇప్పుడు తెలుసుకుంటాను సార్. వాల్మీకి భార్య పేరు మీరు వినలేదు, నేను వినలేదు, కానీ పెళ్ళైన దగ్గర నుంచి మీరు మీ భార్యను చూస్తూనే ఉన్నారు. ఆవిడ చేతికి ఎన్ని గాజులున్నాయో మీరు చెప్పగలరా? ఓకే, పది పైసల నాణానికి ఎన్ని వంకర్లు ఉన్నాయో నేను తర్వాత చెప్తాను, కానీ రోజు దువ్వుకునే మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీరు చెప్పగలరా? కనీసం ఆ దువ్వుకునే దువ్వునికి ఎన్ని పళ్ళున్నాయో చెప్పగలరా? చెప్పండి. నాకు తెలియదు. మీరు వేసే అడ్డమైన ప్రశ్నలకి మేము సమాధానాలు చెప్పలేకపోతే మమ్మల్ని వెధవల చూడటం తెలుసా? మిమ్మల్ని చంపకుండా ఎందుకు వదులుతున్నానో తెలుసా? మిమ్మల్ని చంపి నేను హంతకుడుగా మారటం వల్ల మా సమస్యలు పరిష్కారం కావు. అందుకు గుడ్ బై. ఎవరే నన్ను పిలిచారు? నిన్ను కాదత్తయ్యా, నన్ను పిలిచారు. సరేలే, ఎవరిని పిలిస్తే ఏం గాని, ఇంతకీ పిలిచింది ఎవరా అని. యావత్వే నువ్వు? ఎవరంటే ఏం చెప్పంటారండి? పొట్ట చేత్తో పట్టుకుని వచ్చాను. నువ్వు చేత్తో పొట్టే పట్టుకొచ్చావో చీపురు కట్టే పట్టుకొచ్చావో మాకెందుకు గాని, ఇంతకీ నువ్వెవరు, ఎందుకు వచ్చినట్టు? అసలు నేను ఎందుకు వచ్చాను? ఆ అన్నట్టు అసలు సంగతి మర్చిపోయాను. ఈ చీపురు పట్టుకోండి, పట్టుకోండి. ఓసి నీతం పత్తేగా, చేతికి చీపురు కట్టించి కాళ్ళకి దండం పెడుతున్నావు, ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావే? నా పనులు చూసాకైనా మీకు బోధపడలేదా అండి? నేను మీ ఇంట్లో పని చేయడానికి వచ్చిన పని మనిషిని అండి. పని మనిష? మా ఇంట్లో పని మనిషిగా నిన్ను ఎవరు కుదిర్చారు? ఎవరూ కుదర్చలేదండి, నేనే కుదిరిపోయాను. మాకే పని మనిషి వద్దు గాని, దయచేయి అంత మాట అనకండి. ఆ మహారాజు బతికున్నప్పుడు ఎందరో పని మనుషులు ఉన్న వంశం మీది. మీ ఇంటికి నేనే పరువైపోతానా? పార్వతి లాంటి మీరు, మహాలక్ష్మి లాంటి అమ్మగారు ఉంటున్న ఇంట్లో పనిచేయడానికి నేనెంత పుణ్యం చేసుకుని ఉండాలండి? చూడమ్మాయ్, మాకు పని మనుషులు అక్కర్లేదు, నువ్వు మరో ఇల్లు చూసుకో. అదేం మాటే, ఒళ్ళంచి పని చేయటంతో పాటు నిజం మాట్లాడే మనుషులు మనం కావాలంటే దొరకొద్దు. నువ్వు ఈ ఇంటి పని అంతా ఒక్కదానివే చేస్తున్నావు, పోనీ ఉండని. చూడు, నువ్వు బతిమాలావు గనక, మంచి పిల్లలా కనిపిస్తున్నావు గనక నీకు ఈ పని ఇస్తున్నాను. నీకేం కావాలో చెప్పు. నాకేం కావాలండి? రెండు పూటల భోజనం, రెండు పూటల టిఫిన్ పెడితే చాలండి. అమ్మో, రెండు పూటల భోజనమా? నేనెంత తింటానండి? నాలుగు ముద్దలు ఇంతే. ఓనే అలాగే కాని అత్తయ్య, రెండు పూటల భోజనానికి టిఫిన్ కి ఎంత లేదన్నా 10 రూపాయలు అవుతుంది. అయితే అయిందిలేవే, 10 రూపాయలేగా. 8 రూపాయలు నీ రోజుకోలే. ఇదిగోనయ్యా, ఇదిగో రేపటి నుంచి ప్యాంటు షర్ట్ వేసుకోవచ్చు కాదు, పంచి కట్టు కట్టుకుండా. అది ఏమిటి? ఏదో అమ్మవారి కుమ్మం పోసినంత అన్నం పెట్టుకున్నావు,
అదంతా తినడానికేనా? అదేంటి బామ్మగారు, సాయంత్రం తిన్నే అన్నం బదులు ఓ ముద్ద ఎక్కువేసుకున్నాను అంతే? నా తల్లే, ఇప్పుడు చెల్లించే కుమ్మం తాళక మళ్ళీ సాయంత్రం ఒక కుమ్మం చెల్లిస్తావా? ఇదిగో చూడు, నువ్వు పనిలో చేరేటప్పుడు ఏం చెప్పావు? నాకేం వద్దండి, నాలుగు ముద్దలు పెడితే చాలన్నావు. అన్నావా? అన్నానండి. కూరతో నాలుగు ముద్దలు, పప్పుతో నాలుగు ముద్దలు, చారుతో నాలుగు ముద్దలు, పెరుగుతో నాలుగు ముద్దలు, మొత్తం ఎంతైందండి? నా పిండా కూడా అంత అయ్యింది. నువ్వెంత దయ్యపు తిండి తింటావని తెలిస్తే నిన్ను అసలు పనిలోనే పెట్టుకునేదాన్ని కాదు. అత్తయ్య, పెట్టేది పెడుతూ మాట్లాడటం దేనికి? పాపం ఇంటి పని అంతా ఒక్కతే చేస్తుంది. ఈ పెరుగు కలుపుకో. తినమ్మా, బాగా తిను. అమ్మో అమ్మో, పోసి నీయమ్మా కడుపు మాడా. నా కళ్ళేమన్నా దిష్టి కళ్ళు అనుకుంటున్నావా? నా ఏం దిష్టి కళ్ళు కావమ్మో. ఇదిగో రోజుకు మూడు కంచాలు బాగా మెక్కు నాకే. అదేంటది ఆ చూపేంటి? ఎప్పుడు ఆడదాని ముఖం చూడనట్టు. ఎవరు నాయన? అన్నయ్య. ఎవరు అమ్మాయి? పని మనిషిరా, ఇవాళే వచ్చింది. మన ఇంటికి పని మనిషి ఎందుకమ్మా? అదేమిట్రా, మీ అమ్మ ఒక్కతే పని చేసుకోలేక అవస్థ పడుతుందని నేనే కుదిర్చాను. అమ్మ ఒక్కతే చేయాలి, చల్లలు ఉన్నారుగా. ఇదేమో చదువుకుంటోందా? సరస్వతికి నాలుగు రోజుల్లో పెళ్లి చూపులు. సరస్వతికి పెళ్లి చూపులు? ఏమిట్రా నీ ఆశ్చర్యం నువ్వును? అది కాదు నాయనమ్మా, ఇంతవరకు అత్తయ్యకి వస్తం కట్టం తాలూకా డబ్బు ఇవ్వలేదు, ఇప్పుడు దీని డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఆ విషయాలన్నీ నీకెందుకురా? అప్పో సప్పో చేసి నా తిప్పల్ని పడతాను. అప్పు చేసి పెళ్లి చేసిన అవసరం ఇప్పుడేమొచ్చింది? ఒరే, డబ్బున్నప్పుడే నిన్ను చదివించచ్చులేని మీ నాన్న అనుకునుంటే నీకు అసలు చదువు వచ్చేదేనా? పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బని వాడి వితండవాదంతో ఏం లేనాయన. నువ్వెక్కడో చోట అప్పు సప్పు చేసి ఈ శుభకార్యం కాస్త చేసి వెళ్ళు. చూసావా చూసావా, వాడికి ఎంత కోపమో చూసావా? వీడికే గనక ఆ మహారాజు బుద్ధి వచ్చుంటే ఈ పాటికి రెండు జిల్లాలకు కలెక్టర్ అయ్యేవాడు. రెండు జిల్లాలకి. అన్నయ్య, కాఫీ. సరస్వతి, అలా కూర్చో. నీకు ఒక విషయం చెప్పనుందమ్మా, కానీ ఎలా చెప్పాలో ఏమిటో. చూడన్నయ్య, మన ఇంట్లో దేనికైనా తిరగబడి చెప్పే ధైర్యం నీకొక్కడికే ఉంది. నువ్వు చెప్పలేకపోవడం ఏమిటన్నయ్య? ఎప్పుడో పెళ్ళిన అత్తయ్యకు మనం కట్నం ఇవ్వలేకపోయాం. ఇప్పుడు నాన్న నీ పెళ్లి తలపెడుతున్నాడు. ఈ పెళ్లి డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు? మరేం లేదమ్మా, నాకు పెళ్ళొద్దని నువ్వు తిరగబడాలి. ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతని పెంచేస్తున్నాం. మనం ఎదిరించి ఒక నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అంతా ఎంక్వైరీ చేశాం, ఆఫీసర్ 9 గంట కొట్టేటప్పటికి ఆల్లోకి వస్తాడంట. ఆ తర్వాత వాడి స్థానంలోకి నువ్వు వెళ్తావు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎవరు నువ్వు? అదే సార్, నేను మీ అకౌంటెంట్ నరసింహారావు సార్. మీ ఆఫీస్లోనే పనిచేస్తున్నా. ఏమిటి పని? రేపు ఆఫీసులో జీతాలు కదండి, 6000కి చెక్ రాసుకొచ్చాను. మీరు సంతకం పెడితే బ్యాంకు వెళ్ళి డ్రా చేసి తీసుకొస్తాను. ఇక నుంచి చెక్లు గిక్కులు ఏమొద్దు, రేపు ఆఫీసులో క్యాష్ ఇచ్చేస్తాను. క్యాష్ ఎంత? 6000 సార్. ఆఫీస్కి వెళ్దాం. వచ్చే సొమ్ములో అప్పుడే 6000 ఆమదం.
వాడు మా పెద్ద అబ్బాయి ఎంఏ చదివాడు నేను నిరుద్యోగిని మరి మీరు నిరుద్యోగ సంఘానికి అధ్యక్షుడిని మరి ఇది ఈ పెళ్ళేంటంటారా ఉద్యోగం లేదే పెళ్లి చేసుకోకూడదు అనుకుంటే ఫర్ అంతే అలా ముదిరిపోవడమే మరి మీరు నేను ముదిరిపోవడానికే నిశ్చయించుకున్నాను చూడు మిస్టర్ థ్యాంక్ యూ లలిత ఇదేనా రావడం హాలంతా ప్రేక్షకులతో నిండిపోయింది గొంపతీసి సరస్వతికి ఏమన్నా పెళ్లి చూపురా అవును బావ బాగుంది మొదటి సినిమా రిలీజ్ కాకుండా రెండో సినిమాకి ముహూర్తం పెట్టేట వెనకటి గౌడ నీలాంటాడే అది కాదు బావ ఏది కాదు ఇప్పటికి నా పెళ్ళై 5 సంవత్సరాల 3 నెలల 2 రోజులైంది ఇంతవరకు నా కట్నానికి దిక్కు లేదు దానికి పెళ్ళా అంటే రేపటి నుంచి దాని మొగుడు కూడా నీ ఇంటి చుట్టూ కట్నం కోసం తిరుగుతూ కూర్చోవాలా మా నాన్న కట్నమో కట్నమో అని ఫైల్ చేసేస్తానన్నావు గొడవ దేనికి బావ పెద్దలందరి ముందు అవును నా కట్నం ఎగ్గొట్టి నువ్వో పెద్ద మనిషివి నీ కూతురు చేసుకోవడానికి వచ్చిన ఆయనో పెద్ద మనిషి మధ్యలో నేను లోపడగాడిని అంతేనా అవును ఇంతకీ ఏడా పెళ్లి కొడుకు తండ్రి ఏంటి గొడవ నాకు అర్థం కదా ప్రేమిస్తే నీ కట్నం బాకీ తీర్చేస్తాను ఇదిగా ఇవన్నీ నాకు అనవసరం నా కట్నం డబ్బు నాకు ఆ
అమ్మాయి మాకు బాగా నచ్చింది మేము అడిగిన కట్నం డబ్బు ఇచ్చేటైతే మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోవడానికి మాకేం అభ్యంతరం లేదు ముందుగా డబ్బేదో ఏర్పాటు చేయండి ఏమండి బాలేవారే డబ్బు ఏర్పాటు చేసి ముందు నా బాకీ తీర్చమనండి ఆ తర్వాతే మీ అబ్బాయి పెళ్లి అమ్మా అయ్యా వారు సెలవిచ్చినట్టే కానివ్వండి నమస్కారం పదరా రా బావా నా బాకీ తీరే వరకు నేను ఇక్కడి నుంచి కదలను నీ ఇంట్లో ఏ శుభకార్యం జరగనివ్వ ఈ డబ్బుతో మీ పెళ్లి సంబంధం ఖాయం చేసుకునేందుకు నాకేం అభ్యంతరం లేదు అయితే అనుకున్న కట్నం బ్యాలెన్స్ పెళ్లికి వారు ముందే ఇవ్వాలి ఇవ్వలేదనుకోండి ఈ పెళ్లి జరగదంటాడు మా నాన్న మిగిలిన సొమ్ము లగ్నానికి వారు ముందే ఇస్తా శుభం వెళ్లి ఏర్పాట్లు చేసుకోండి అలాగే వస్తానండి లోపలికి రమ్మంగి చిచి నువ్వు కాస్తంత లేవు అందులోనూ చదువుకునే కుర్రాడివి నీ గది నిండా బూతు బొమ్మల ఏంటయ్యా నువ్వు చదివేది ఉండు నీ పని చెప్తాను అమ్మగారు అయ్యగారు పెద్ద పైగారు మంగి మంగి ఇంకెప్పుడన్నా పిచ్చి పిచ్చి వేషాలేస్తూ నా వంక చూసావు జాగ్రత్త ఇక నుంచి నీ గది నువ్వే ఊడ్చి పాచి పోగు చీపురు అటువైపడే లేదు అమ్మగారు వద్దు నా గది నేనే ఊడ్చుకుంటాను మీ నాన్నగారి గురించి ఎవరికి పడుతుందమ్మా ఆయన్ని గురించి అహర్నిశలు ఆలోచించే నీకు నాకు తప్ప అమ్మాయి సావిత్రి వచ్చిందిగా ఏం వండుతున్నా పప్పులుసు చేసి చాలే ఆడబిడ్డ ఇంటికి వస్తే పులుసుతోనూ చారుతోనూ అన్నం పెడతావా నా తల్లికి నేతిగారులంటే ఇష్టం అవి చెయ్యి ఆగండి ఆగండి అక్కయ్య వంట చేస్తోంది కదా అని సున్నుండ్లు గారెలు చేయమంటే ఆవిడకి ఎంత ఇబ్బంది ఆలోచించారా పర్వాలేదు బాబు ఇదో శ్రమ నాకు తెలుసు అక్కయ్య నీకు భూదేవుకున్నంత ఓపుకుందని అయినా నేను ఎప్పుడైనా నాకు సేమియా పాయసం అంటే మహా ఇష్టం అని చెప్పానా చెప్పను పులిహోర అంటే ప్రాణం లేచి వస్తుందని చెప్పానా చెప్పను ఆయన అసలే మొహమాట మనిషి వదనా నోరు విడిచి ఏది చెప్పరు అబ్బాయి చెప్పకపోయినా ఇంటికి అల్లుడుగా వచ్చాక ఆ మాత్రం చేసి పెట్టాలని దానికి మాత్రం తెలియదు అలా చెయ్యమ్మా అలాగే అత్తయ్య ఏమిటే ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏమన్నా తేలు పుట్టిందా పావు నర్సాయికి ఫోన్ చేస్తా తేలు కాదండి చచ్చిపోయిన సన్యాసిరావు గారు చటుక్కుని జ్ఞాపకం వచ్చారండి ఆ మూల కూర్చుని ఏడుస్తావేమిటి ఆ ఏడ్చా ఏడిపోదో ఇటు వచ్చాడు ఇక్కడొచ్చండి అవునన్నట్టు ఎవరో జ్ఞాపకం వచ్చి ఏడుస్తున్నావు కదా హూ ఇస్ దట్ సన్యాసి ఏదైనా ఫ్లాష్ బ్యాకా ఏం బ్యాకో నాకు తెలియదు గానీ తమలాగే అతను కూడా ఒక రోజు అత్తారింటికి వచ్చాడండి ఇంతకేం జరిగింది ఆయన గారు వచ్చి సరిగ్గా అయ్యగారు అడిగిన పిండి వంటలే చేయించుకుని తిన్నారండి తింటే తినాలే ఆ తర్వాత ఇంకా ఏం జరగాలంటే రాత్రి అయ్యేసరికి జ్వరం వచ్చిందండి ఆ తర్వాత వాంతులండి ఆ తర్వాత విరోచనాలండి తీరా చూస్తే కలరా అన్నారండి ఆ మర్నాడు పొద్దున ఆ బాబుగారు ధన్మని చచ్చిపోయారండి ధన్మని చచ్చిపోయాడా సరిగ్గా ఈయన అడిగిన పిండి వంటలు పిండి వంటలు వద్దు పాడు వద్దు కానీ నీకు నమస్కారం పిల్లలు ముందే చెప్పావు మనిషి బాగుంటే చాలే అమ్మా పిండి వంటలు లేకపోతే పోయాయి నైస్ Ha ha ha!
ఓయ్ ఓయ్ తొందరగా లాగించా లాగించా లాగించు లాగించు అని జతకవాడు గుర్రపు తోక లాగినట్లు లాగుతుంటే తెరుచుకోవద్దు దీని నంబర్లు తెప్పలేక నాకు దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించాస్త అంత చికాకున్నా వాడివి జీతాలు క్యాష్ పేమెంట్ ఇస్తానని ఎందుకు ఒప్పుకున్నారా బేవార్స్ నా కొడక ఒప్పుకోక సావమంటావా సంతకం పెట్టడానికి సిద్ధపడితే చెక్కు మీద అంతే మన బండారం బయటపడిపోయి స్వామియే శరణం స్వామియే శరణం ఫ్యామిలీ లేడీ వస్తుందట ఎల్లి దాక్కుంటు దాకు స్వామియే శరణం స్వామియే శరణం స్వామియే శరణం పాలు తీసుకోండి తీసుకుంటాను అలా ఉంచు రేపు ఆఫీసులో జీతాలు ఇవ్వాలి సేఫ్లో ఒక 6000 తీసి నా బ్రీఫ్ కేసులో ఉంచు అదేంటండి ఎప్పుడు లేనిది ఏనపెట్లో నుంచి నన్ను డబ్బు తీయమంటున్నారు వ్రతంలో ఉన్నాను కదా పాపిస్ట్ డబ్బు చేత్తో ముట్టుకోవడం ఎందుకు అని దీని నంబర్లు నాకు ఎప్పుడు చెప్పలేదు కదా ఇప్పుడైనా చెప్పండి తీసిస్తాను ఎన్నాళ్ళు లేని డబ్బు యాతన ఇప్పుడు మాత్రం నీకెందుకు స్వామియే శరణం నే పూజ చేసి పడుకుంటాను నువ్వు వెళ్ళి పడుకో అలాగే స్వామియే శరణం ఆఫీసర్ గారికి ఎనపెట్టే కాదు ఎల్లాలి కూడా లాసే నోరు మీద వచ్చిందే యదవ పని మీద అందులో మళ్ళీ విచారం ఐడియా ఊట ఆవిడనే కాదు పని పిల్ల గురించి నువ్వు పల్లెత్తు మాట మాట్లాడిన పళ్ళు పిక్సి చేతులు పెట్టేస్తాను ఓయ్ ఓయ్ పెట్టేద్దు గానీ ముందు ఆ పని చూడు నే చూడలేను బాబు నంబర్లు తిప్పుతుంటే హలో చేతులు లాగేస్తున్నాయి ఈ కుంట నా కొడుకును మొయ్యలేక నా నడుము లాగేస్తుంది బాబా పని చూడు సతే తలిపేసే నువ్వు పని చూడు నేనా అమ్మ నా కొడక వచ్చిందా అలూ ఒరే ఒరే గాడిది వాండ్రించినట్టు నువ్వు కొరకెట్టు తొంగుంటే నా బుర్ర ఏమన్నా పనిచేయాలంటావా పాపడ గురువా అలూ ఆఫీసర్ గారికి గురకెట్టే అలవాటు ఉంది ఇప్పుడు మనం గురకెట్టలేదనుకో ఫ్యామిలీ లేడీకి అనుమానం వచ్చేస్తుంది పంజూడరా పంజూడు కర్మరావు నిన్ను పనిలో పెట్టి నేను చేయాల్సి వస్తుంది అన్నయ్య వచ్చేస్తున్నాడు అసలు విషయం తేలిపోవాలి జాడించి వదిలిపెట్టండి ఊరుకుంటే లాభం లేదు నా బాకీ తీర్చడం కోసం నువ్వు పడుతున్న బాధలు చూస్తుంటే అన్న మాట నిలబెట్టుకునేందుకు అష్ట కష్టాలు పడ్డ హరిశ్చంద్రుడు జ్ఞాపకం వస్తున్నాడు నాకు ఎంతకు నువ్వు చెప్పేదేమిటి ఏముంది నువ్వు హరిశ్చంద్రుడివి మా నాన్నేమో విశ్వామిత్రుడు నేను నక్షత్రకుని అయిపోయాను అనవసరంగా ఇదిగో ఇదంతా నాకు అనవసరం నువ్వు మారువాడి దగ్గరికి వెళ్ళి అర్జెంటుగా అప్పు చేసేయి పుట్టిన ప్రతి చోట అప్పు చేశాను బాబు నీ ప్రయత్నాలన్నీ ఫ్లాప్ అయ్యాయి కాబట్టి ఓ సూపర్ హిట్ ఐడియా చెప్తాను ఏమిటి దీనికి ఆడియన్స్ అంతా కావాలి అత్తయ్య అక్కయ్య నా బోన్ వైఫ్ సావిత్రి ఓయ్ మేనల్లుడు ఆడియన్స్ మొత్తం వచ్చేయండి కమ్ ఆన్ బావ కష్టాలన్నీ గట్టెక్కిపోవడానికి నేను 70 mm ఐడియా ఇస్తున్నాను అందరూ జాగ్రత్తగా వినండి పెద్దాపురం బసవయ్య గారి అమ్మాయిని మన రాజుకి ఇచ్చి పెళ్లి చేసేస్తే వాళ్ళు భారీ ఎత్తున కట్నం ఇస్తారు దాంతో ముందు నా కట్నం బాకీ తీర్చేయచ్చు మన సరస్వతి పెళ్లి చేసేయచ్చు మిగిలిన బ్యాలెన్స్ డబ్బుతో ఒక ఇల్లు కొట్టు పెట్టుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఆ అమ్మాయికి ఒక కన్ను గుడ్డి ఒక కాలు కుంటి వెధవ సలహాలు ఇవ్వక నోరు మూసుకో మా రక్తం ఓడ్చైనా సరే నీ కట్టిన డబ్బులు నీకు సెటిల్ చేస్తాం అంతవరకు తేరగా తింటూ కూర్చో అంతేగాని ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి సలహాలు మాత్రం ఇవ్వకు జాగ్రత్త ఏమిటన్నయ్య మనిషి అంత మనిషి మీ బావను పట్టుకొని వాడంతంత మాట్లాడుకుంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా ఒరే పెద్ద అంతరం చిన్నంతరం లేకుండా ఇంటి అల్లుండి పట్టుకుని అట్ట ఎత్తి పొదేస్తే ఆడి కాస గడ్డి పెట్టలేవు లలిత ఎండలో అలిచిపోయి వచ్చాడు వెళ్ళి వాడికి అన్నం పెట్టు అమ్మో అమ్మో అయ్యో ఏయ్ ఏమండి మీ ఎలకలతో పనే ఉందండి
వాళ్ళు ఇంత అవమానించిన తర్వాత ఇంకా ఇక్కడ ఎందుకండి? పదండి పోదాం. ఈ అవమానం నా ఒక్కడిది కాదు, ఆంధ్ర సీడెడ్ నైజాం ఏరియాలో అత్తవారిళ్లలో సెటిల్ అయిపోయిన అల్లుళ్ళందరిదీను. అసలు అవమానించిన రాజుగాడు కాదే మీ అన్నయ్య. ద్రౌపదీదేవి చీరల్ని దుశ్శాసనుడు లాగాడు, కానీ తప్పు వాడిది కాదు, వాడికి ఆర్డర్ వేసిన దుర్యోధనుడిది. మీ అన్నయ్య ఒక్క మాట కూడా మాడకుండా చూస్తూ ఊరుకుంటాడా? మీ అన్నయ్య నా కట్నం బాకీ తీర్చేసినా సరే నేను ఇక్కడి నుంచి కదా, నా కక్ష తీరే వరకు ఇక్కడే ఉంటాను. ఇక మీదట విశ్వామిత్రుడు నేనే, నక్షత్రకుడు నేనే. తాళం దిప్పితే వచ్చి ఈయనపేట చూశాం గాని నంబర్లు దిప్పితే వచ్చి ఈయనపేట నీ ఇంట్లోనే చూశాం. ఏ నంబర్ కింద ఏదెడితే పెట్టి తెరుచుకుంటుందో చెప్పి. నీ బెదిరింపులకు నేను లొంగను, ఆ నంబర్లు నేను చెప్పను. నాలుగు రోజుల పాటు కడుపు కాల్చేస్తే దెమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది, అప్పుడు నువ్వే చెప్తావు ఇంపాసిబుల్. ఈ కొండంత 4 రూపాయలమ్మా. 40 పైసల కొండ 4 రూపాయల? ఇదేం బంగారం కొండ? ఆయన తొక్కేది మట్టా బంగారమా? ఇంతైతే ఎవరు కొంటారు? వద్దులే వస్తా. కుమరావణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటట? మాట్లాడమే, కుమ్మరావణ దగ్గర నీ ఉద్యోగం ఏమిటి? మట్టి తొక్కటం, అతను తయారు చేసిన కొండల్ని ఎండలో ఆరబెట్టడం, కాలిన కొండల్ని బండి మీద సెంటర్కి చేర్చడం. అది నువ్వు చదివిన చదువేమిటి? నీ మీద మేము పెట్టుకున్న ఆశలేమిటి? నువ్వు చేసిన నిర్వాహకమేమిటి? అతను నన్నేమీ అప్లికేషన్స్ పెట్టమనలేదు, పోస్టల్ అడ్రస్ జత చేయమనలేదు, విధవ ప్రశ్నలు వేసి ఇంటర్వ్యూ తీసుకోలేదు, రికమెండేషన్ తెచ్చావా అడగలేదు, లంచం ఇస్తావా అడగలేదు. నన్ను నన్నుగా గౌరవించి నాకు ఈ ఉద్యోగం ఇచ్చాడు. కానీ నీ పెద్ద కొడుకు మట్టి తొక్కుతున్నాడంట గాని ఊరంతా మీ నాన్నగారిని అడుగుతుంటే ఆయనకెంత నామోషిగా ఉంటుందో ఒకసారి ఆలోచించావా? అమ్మా, ఎటువంటి వంశంలో పుట్టాడు, ఎటువంటి మహారాజుకి మనవడని పెంచుకున్నాడు? అసలు నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి అప్రదిష్ట పనులకు తలపడితే ఈ ఇంట్లో ఇంకా పెళ్లి కావాల్సిన పిల్లలు ఉన్నారు, వాళ్ళని చేసుకోవడానికి ఎవడైనా ముందుకొస్తాడా? ఏ, మా చెల్లెలు పెళ్లి చూపు సమయంలో మీరు వచ్చి పెంట పెంట చేశారే, అప్పుడు లేదా ఈ అప్రదిష్ట? నాన్న, ఏమి చెయ్యకుండా మీకు భారంగా ఉండే కంటే ఏదో ఒక పని చేసి ఇంత సంపాదించడం నా బాధ్యత అనుకున్నాను, సంపాదిస్తున్నాను. అక్కడ మట్టి తొక్కుతున్నట్టు ఇంట్లో ఎందుకు చెప్పు? అందరూ బాధపడతారనుకున్నప్పుడు మీరెందుకు ఆ పని చేయాలి? చేశారే అనుకోండి, ఆ సంగతి చెప్పకుండా ఎందుకు దాచిపెట్టాలి? మా అమ్మా నాన్నల విషయం తెలిసిన, మా ఇంటి పరిస్థితి తెలిసిన నువ్వు ఇలా మాట్లాడు. మా ఇంట్లో సంపాదించేది మా నాన్న ఒక్కడు, తినేవాళ్ళు 10 మంది. ఆయన సంపాదించే ప్రతి రూపాయి వెనుక ఆయన పడే కష్టం ఆవేదన నాకు తెలుసు కాబట్టే ఆయనకి ఈ విషయం తెలియకుండా దాచిపెట్టాను. కట్నం ఇవ్వలేదన్న నెపంతో ఒకవైపు నుంచి మా మామయ్య బాధ పెడుతుంటే మరోవైపు నుంచి అప్పుల వాళ్ళు బాధిస్తున్నారు. ఇలా ఇంటా బయట అనేక బాధలతో నలిగిపోతున్న మా నాన్నగారికి ఒకరోజు దారిలో 5,000 రూపాయలు దొరికాయి. మొత్తం తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించాను, దానిలో ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు, ఒక్క రూపాయి కూడా నేను ముట్టుకోలేదు, ఒక్క రూపాయి కూడా. ఏమండి అసలేం జరిగిందండి? నువ్వు ఎన్నోసార్లు నన్ను ధర్మరాజు ధర్మరాజు అంటూ ఉంటావు, కానీ ఇవాళ నీ ధర్మరాజు దొంగతనం చేశాడు. మీరు దొంగతనం చేశారా? అవును లలిత, అందులో 10 రూపాయలు కాజేశాను. ఎందుకు తెలుసా? మన అబ్బాయి ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టడానికి
ఎన్నడూ రాని ఉద్యోగం ఈసారైనా వస్తుందేమోనన్న ఆశ. లలిత, ఇంకెప్పుడు నన్ను ధర్మరాజు అని పిలవకు. లేదండి, ఇప్పుడు ఇప్పుడు మీరు నిజంగా ధర్మరాజు. అశ్వత్థామాత కుంజరహాని ధర్మరాజు అంతటి వాడు అబద్ధం ఆడాడు. అది ఆపద్ధర్మం లలిత. ఇది ఆపద్ధర్మమేనండి? మన బిడ్డ కోసం మీరు చేసింది ఆపద్ధర్మమే. మా అందరి అవసరాలు తీర్చడానికి అంకితమైపోయిన మనిషి మా నాన్న. అలాంటి మనిషి కోసం నేను మట్టి తొక్కడమే కాదు, ముష్టెత్తుకునైనా సరే మా ఇంటి బాధ్యతను కొంతవరకైనా స్వీకరించాలా లేదా? ఇప్పుడు చెప్పు, నేను చేస్తున్న పని తప్పంటావా? తప్పంటావా? ఆ విధముగా రామలక్ష్మణులు అడవికి బయలుదేరిన వారు. ఏంటప్పా ఓ చిన్న సచ్చినాడా? ఆ పెద్ద సచ్చినాడేమో మట్టి తొక్కుతున్నాడా? ఈడేమో పాచి ఊడుస్తున్నాడా? వీళ్ళకి ఏం పోయే కాలం వచ్చిందమ్మా? ఇంతకీ నేను పనిమిషన్ ఎందుకు పెట్టట్టు? అబ్బాయి, నువ్వు ఆఫీస్కి వెళ్తున్నా వల్లే ఉంది, పెళ్లి దగ్గరకు వచ్చింది కదా, పనులన్నీ తొందరగా జరగాలి. అప్పడాలు చెయ్యాలి, ఒడియాలు పట్టాలి, ఓ 400 ఉంటే అమ్మాయికి ఇవ్వు. అమ్మా, ఆఫీసులో లోన్కి అప్లై చేశాను, అది రాగానే ఇస్తాను. అదేమిటన్నయ్య, అయ్యవారు వచ్చే వరకు అమావాస అవుతుందా? తెలిసిన వాళ్ళ దగ్గర ఏ చేయబోదో తీసుకుని ఈ పని కాస్త జరిపించు. వెళ్ళిరు. ఏమిటండి? నీకు మధ్యాహ్నం పోయిందా? మన బాకీ తీర్చుకున్న పెళ్లి పనులు చేసుకోమంటావేంటి? అయ్యో రామ, పెళ్లి చూపుల రోజు మీరేమన్నారు? మా కట్నం బాకీ తీర్చకుండా ఇంట్లో ఏ శుభకార్యం జరగడానికి వీల్లేదన్నారా? ఇప్పుడు పెళ్లి జరిగింది అనుకోండి, దానికి ముందు మన బాకీ తీరుస్తారన్నమాట. అమ్మని, నువ్వు అసలు రాజకీయాల్లో దిగాల్సిందానివే, పొరపాటున అనుగట్టుకున్నావు. సమయానికి వచ్చారే పిల్లలారా, మీ పెళ్లి పనులు మేము అందుకోవద్దు, అలాగే మా ఇంట్లో పనులు కూడా. రండి రండి. పొద్దున్నో నీ పెళ్లి అవుతుందిలే, అరే పెళ్లి పందిట్లు పిల్ల సిగ్గుతో తాంబూలమిస్తుందిలే. ఎండల్లో వానల్లా మెరుపెక్కుతున్నాయే నులేతని సిగ్గులు, కన్నెకున ముద్దాడని బుగ్గలు. బాసలొచ్చేనమ్మ కంటికి, కొత్త యాసలొచ్చేనమ్మ చూపుకి, పెళ్లి నూరేళ్ళంట జంటకి, ప్రేమలల్లో కొన్న బొమ్మరింటికి. ఎల్లుండో ఏ కాసి పొద్దున్నో నీ పెళ్లి అవుతుందిలే, ఆ పెళ్లి పందిట్ల పిల్ల సిగ్గులతో తాంబూలమిస్తుంది.
గొడవల్లోన పూవమ్మ జరిపిస్తున్నది పగలంత నీ రాత్రి కొత్త ఏడు సగలంటిన అల్లరి రెక్కలొచ్చినమ్మ ఆశకి ఎన్ని రేపులొచ్చినమ్మ నీటికి ఇద్దరుండాలంట ముద్దుకి మూడు ముళ్ళు కోరి కొత్త పొద్దుకి రేపు ఎల్లుండు ఏ కాసి పొద్దున్ను నీ పెళ్లి అవుతుందిలే అరే పెళ్లి పందిట్లు పిల్ల సిగ్గుతో తాంబూలం ఇస్తుందిలే అమ్మా ఇదిగోనమ్మా నా మొదటి జీతం జీతమా అబ్బా కూలి డబ్బులకి ఎంత గొప్ప పేరు పెట్టావురా సావిత్రి అది ఇప్పుడు తప్పుడు మాట ఏమందే మట్టి తొక్కాడని మందలించి నాలుగు రోజులు కాలేదు ఈ లోగా వారు డబ్బు తీసుకొచ్చి ఇదిగోనమ్మా జీతమంటే తగుదనమ్మా అని పుచ్చుకుంటవి ఎంత బతుకు బతికి ఆఖరికి ముష్టి డబ్బులతో కూడి తింటావా అమ్మా ఆ డబ్బులు ఇలా పారేయండి కష్టపడి సంపాదించిన డబ్బులకు విలువేమిటో మీలాంటి వారికి తెలియకపోవచ్చు ఇంట్లో పనికి నాకు తిండి అక్కర్లేదు వేరే జీతం అక్కర్లేదు ఆ ముష్టి కూల్ డబ్బులు ఇలా పడేయండి భర్తల మధ్య ఉండవలసిన అవగాహన చూపించావు నువ్వు ఇంటికి పని మనిషివైనా నాకు నా మనిషివి కోపం వచ్చి గట్టిగా కొడదామంటే చచ్చిపోతావేమో అని భయం బాబు నాయన అంటే మొండుకెత్తనావు మమ్మల్ని బాధ పెట్టకుండా చెప్పే గురువా చెప్పే గురు ఆ మనవడక చూసావా పరాయసం అంటే పరిసిగుంటాడు కూడా ఎలా సర్ద పడిపోతున్నాడో ఎంతమందిని బాధ పెట్టడం భావ్యం కాదు గురువా హలో చెప్పే గురువు ఉన్న ఒక్క కూతురు ఇల్లు వదిలి వెళ్లిపోతే నేను వెతికించలేదు పేపర్ ప్రకటన కూడా ఇవ్వలేదు అంత ముందేవాణ్ణి మీ బెదిరింపులకు నేను లొంగుతానా గురువా మాట నా చెప్తాను ఈ మొండి గటంగాడికి కూతురుందంటున్నాడుగా ఈడు పేపర్లో ప్రకటన ఇవ్వపోయిన ఈ తరపును మనం ప్రకటించేస్తే ఆ కూతురు ఇంటికి చేరిపోద్ది ఆ తర్వాత స్వామి శరణం వెరీ గుడ్ వెరీ గుడ్ హలో నవ్వకే బాబు కుర్రోడు దొరుచుకుంటాడు ఆ నవ్వేదో ఇనపెడతగ్గ నవ్వు ఓపెనింగ్ గా నవ్వుద్ది ఇదేమిటండి నా చేతి గాజులు లెక్క పెడుతున్నారు ఈవేళ మార్నింగ్ ఇంటర్వ్యూలో ఎవడో రవిరాజ్ అట సార్ మీరు నిన్ను క్వశ్చన్లు వేస్తున్నారు నేను తిరగబడి క్వశ్చన్ అడిగితే జవాబు చెప్పగలరా అన్నాడు ఏమిటి అన్నాను రోజు అన్నం వడ్డించే మీ ఆవిడ చేతికున్న గాజులు ఎన్ని అన్నాడు ఫ్యాంటాస్టిక్ డాడీ ఎవరతను ఎవరు రవిరాజా తిరగబడి అటువంటి ప్రశ్న వేయాలనే థాట్ రావడం ఉంది చూసారు దాట్స్ గ్రేట్ హీ ఇస్ రియల్లీ ద హీరో ఆఫ్ ద ప్రెసెంట్ సొసైటీ జయా షట్ అప్ నీ తండ్రి పేరు తిరగబడిన వాడు నీకు హీరోగా కనిపిస్తున్నాడా నాలాంటి వాడి కాళ్ల చుట్టూ దేహి ఉద్యోగం ఇవ్వండి బ్రతుకుతామని ప్రదక్షిణాలు చేసే ఒక నిర్భాగ్యుడు నీ దృష్టిలో హీరో ఆఫ్ ది ప్రజెంట్ సొసైటీయా నీ చదువు ఎన్ని వెర్రితల్ల వేస్తోందంటే అవునులే నువ్వు తిరగడానికి ఒక కారు వీలైనంత ఖర్చు పెట్టుకోవడానికి బ్యాగ్ నిండా డబ్బు నువ్వేది అడిగితే అది క్షణాల మీద సమకూర్చే తల్లిదండ్రులు ఏసీ రూమ్లు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచేమిటో చెడ్డేమిటో ఏమాత్రం తెలియడం లేదు అదే చాలీ చాలని తిండి చాలీ చాలని బట్ట బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్న ఏ దౌర్భాగ్యం ఇళ్లలోనో నాలుగు రోజుల పాటు ఉంటే తెలుస్తుంది అక్కర్లేదు పిలవక్కర్లేదు ఆకలేస్తే అదే వస్తుంది
ఏసీ రూములు సోఫా బెడ్లు తినడానికి ఖరీదైన భోజనం ఇవన్నీ ఉంటే నీకు మంచంతో చెడ్డంతో ఏమాత్రం తెలియడం లేదు. అదే ఖాళీ తాళం తిండి ఖాళీ తాళం బట్ట బ్రతుకుతున్నావో చస్తున్నావో అర్థం కాకుండా బ్రతుకుతున్నా ఏ దౌర్భాగ్యం లేదో నాలుగు రోజుల పాటు ఉంటే తెలుస్తుంది. బయటికి వెళ్ళి బతకలేనని కదా మీరు అన్నారు. అలా బతకాలని నిరూపించుకోవడం వచ్చినే తిరిగి మిమ్మల్ని కలుస్తారు. నీ సంస్కారం చూసి ఆశ్చర్యం కలిగినా నువ్వు కలవర అమ్మాయివని మాత్రం ఊహించలేకపోయావు. పేపర్లో నీ ఫోటో చూశాక నువ్వు ఇంట్లోంచి పారిపోయి వచ్చావని అర్థం. నువ్వు ఇక్కడే ఉన్నావని మీ నాన్నగారికి ఫోన్ చేశాను. నిజానికి మీలాంటి గొప్పవాళ్ళు ఉన్న ఈ ఇంట్లో మా అమ్మాయి మీ అందరి మన్ననలు పొందింది అంటే అందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఇదిగో పిల్ల, నిన్ను ఎప్పుడెప్పుడు ఏమేమి తిట్టానా అని ఆలోచిస్తే అస్సలు నిన్ను తిట్టకుండా ఎప్పుడున్నానో గుర్తు రావడం లేదు. ఏమా అనుకోకమ్మా. అంత మాటలు అవసరం లేదు మామగారు. నేను ఎక్కడున్నా ఈ ఇంటి ఆడపిల్లనే. నన్ను ఈ ఇంటి మనిషిగా మీరందరూ ఒప్పుకుంటే నాకదే 10,000. నువ్వు వెళ్ళి అమ్మకు కనిపించు, నీకోసమే చూస్తోంది. చూడమ్మా, నేను పైకెక్కి దిగలేను గాని ఆ సేఫ్ లో యాఫే వెళ్ళిపట్రా ఆఫీసు తీసుకెళ్ళాను. అదేవి డాడీ, మీరు సేఫ్ నంబర్ నాకు ఎప్పుడు చెప్పలేదుగా. సారీ, నీకు తెలియదుగా. ఈ కాంబినేషన్ పెళ్ళానికి చెప్పక కూతురికి చెప్పక మరి ఎవడికి చెప్పాడు అబ్బా. స్వామియే శరణం. పడద్దు, అటు తలుపు తీసి ఉంచుతాను రా. ఏమిటి మీ చేతిలో? డాక్టర్ మీకేం చెప్పారు? వీడియోలు కాల్స్ వద్దన్నారా లేదా? రోజు కిటికీ దగ్గర అలా చూస్తూ నిలబడిపోతావు, మనసు పాడైపోవడం లేదు? నువ్వు నాకంటే చిన్నవాడివి, నీకు ఆ విషయం తెలుసా? అన్నట్టు ఆ సోఫాలో ఉన్న ఆయన ఎవరనుకుంటున్నా? తెలుసు మీ ఆయన. ఆయన కడుపులో రాచపుండు, డాక్టర్లు బ్రతకడంటున్నారు. చాలా మంచి మనిషి, ఆయన్ని ఎలాగైనా బ్రతికించుకోవాలి, దానికి బోరు డబ్బు కావాలి అన్నట్టు. నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర డబ్బుందా? నీ దగ్గర డబ్బుందా? నిన్నేరా అడిగేది, నీ దగ్గర డబ్బుందా? నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను. ఫుల్ డబ్బు లేని చవటవి, ఆ కిటికీ దగ్గర చేరి దేనికి ఆ చూపులు? ఇంకొక్కసారి అలా చూసావో అవుట్. సార్, ఎస్ సార్, నా కూతురు వివాహానికి పిఎఫ్ లోనికి అప్లికేషన్ పెట్టాను, అందులో సగమే శాంక్షన్ చేశారు. చూడండి, ఇప్పటికే మీ జీతం మీద అన్ని రకాల అప్పులు తీసుకున్నారు, అందుకే హెడ్ ఆఫీస్ సగమే శాంక్షన్ చేసింది. అది కాదు సార్, మీ మీద ఎంత అభిమానం ఉన్నా రూల్స్ కు విరుద్ధంగా నేనేం చేయలేను. ఐఎమ్ సారీ. Thank you.
రాఘవయ్యా మళ్ళీ అప్పుకేగా విల్లెట్ మీరా ఎక్కడి నుంచి నాన్న ఈ వీధిలో ఎవరో అప్పిచ్చేవారు ఉన్నారంటే అడగాలని వచ్చాను మట్టి తొక్కుతున్నావని నిన్ను ఏసడించుకోను అప్పుల కోసం వీధిలో వెంట తిరగటం అంతకంటే అసహ్యమని నాకు తెలుసు నాన్న నేను మారిపోయానని చెప్పేందుకు రాలేదు మేము మారవని చెప్పటానికే నేను ఇక్కడికి వచ్చాను నాన్న అంతే మేము మారం మా తరం అంతే నేను డబ్బు కోసం వ్యభిచారం చేస్తున్నాను ఫోల్ డబ్బు నేను చావటని ఆ కిటికీ దగ్గర చేరి దేనికి ఆ చూపులు ఏమిటండి అలా ఉన్నారు సావిత్రికి మనం డబ్బు ఇవ్వలేదనుకో సావిత్రి వాళ్ళ ఆయన మనల్ని వీధిలోకి ఇడుస్తారు సరస్వతి పెళ్లి వద్దన్నాం అనుకో దానిది చిన్న వయస్సు ఈ పెళ్లి చెడిపోవటం అది భరించలేదు మీరేం బాధపడకండి ఇవి మనకి ఎప్పుడూ ఉన్న కష్టాలేగా మిమ్మల్ని చూస్తుంటే నాకేమిటో భయంగా ఉంది ఈ భయాలతోనే మనందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం మనం ఎదిరించే నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు నువ్వా బాబు రా ఏంటి నాయనా అమ్మా మన సావిత్రికి నెలలో కట్నం డబ్బిచ్చి పంపిద్దాం అనుకుంటున్నాను మా నాయనే నువ్వు ఎప్పుడా పని చేస్తావా అని నేను వెయ్యి దేవుడికి మొక్కుకుంటున్నాను అమ్మా సరస్వతి పెళ్లి కూడా వచ్చే నెలలో జరపాలని శుభం ఈ రెండు శుభకార్యాలు జరిపించాలని ప్రావిడెంట్ ఫండ్ లోనికి అప్లై చేశాను కానీ అనుకున్న దాంట్లో సగమే అందింది అయితే ఇప్పుడు ఎలారా అమ్మా నేను డబ్బు కోసం ఎంత ఇబ్బంది పడినా ఏ రోజు ఏది నిన్ను అడగలేదు కానీ ఇప్పుడు అడక్క తప్పడం లేదు ఒకసారి నీ మెడలో ఉన్న గొలుసిస్తే నా గొలుసు ఆ మహారాజు పోయాక పుస్తలు చడగొట్టుకుని చేయించుకున్నా నీ గొలుసు ఇప్పుడు దీన్ని కూడా ఆరాయింపు చేస్తానంటావా ఆ మాట అనటానికి నీకు నోరట్ట వచ్చిందిరా అమ్మటానికి కాదమ్మా అవసరం వచ్చింది కనుక తాకట్టు పెడదామంటున్నాను ఈ రెండు బాధ్యతలు తీరిపోతే డబ్బు రాగానే విడిపించేస్తానుగా విడిపించేస్తావు తోడు పుట్టిన చెల్లెలకి కట్టం డబ్బులిచ్చి పంపించలేక చుక్కలు లెక్క పెడుతున్న వాడివి నా గొలుసు విడిపించేస్తానంటే నేను నమ్ముతాననుకున్నావా ఒరే నేను బంగారం మీద మోజుతో కాదురా ఈ గొలుసు వేసుకు తిరుగుతున్నది మహారాజులాగా బ్రతికిన మీ నాన్న శ్రేర్థం నువ్వెంత ఘనంగా పెట్టావో నేనింకా మర్చిపోలేదురా రేపు నేను చస్తే నన్నెంత బుగ్గి చేయటానికి నువ్వు నలుగురిని చందాలెత్తకుండా ఉండటం కోసమేరా నా దగ్గర ఈ కాస్త బంగారం ఉంచుకుంది అది కాదమ్మా నువ్వేం మాట్లాడు నాకు ఇహం కంటే పరం ముఖ్యం బ్రతుకు కంటే చావు ముఖ్యం ఇక ఎప్పుడు నీ అవసరాలకి నా గొలుసుకు మాత్రం లంక పెట్టకు వెళ్ళు Thank you.
ఈ భయాలతోనే మన అందరం నాన్నగారి బాధ్యతను పెంచేస్తున్నాం. మనం ఎదిరించే నిర్ణయం తీసుకోకపోతే అవి పరిష్కారం కావు. అమ్మాయి సావిత్రి, ఏమా మీ అన్నయ్యకేదో డబ్బు వచ్చినట్టుంది, రేపు పొద్దున్నే మీ ఆయన్ని అడగమను, లేకపోతే అది కాస్త పులుసులో కలిసిపోద్ది. అలాగేనమ్మా. పడుకుంటే నిద్రలో పేడకల్లు వస్తున్నాయి, పడుకుందాం పద. అసలే నా ఒంట్లో బాగోలేదండి, పడుకోండి. నా మాట వినవే ప్లీజ్. ప్లీజ్ అండి, నా మాట విని పడుకోండి. సరే ఏం చేస్తాం. గుడ్ నైట్. గుడ్ నైట్.
పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి సమ్మెలు, రైట్ నుంచి దోపిడీలు, ఫ్రంట్ నుంచి వ్యభిచారాలు, బ్యాక్ నుంచి బ్రాకెట్లు మన దేశాన్ని పట్టి పీడిస్తున్నాయి. అంచేత మీరు ఈ హాల్ అంతా చెక్ చేసి మగపురుగు అనేది కనిపిస్తే చాలు, వ్యాన్ ఎక్కించేయండి, ఎక్కించేయండి అంతే. అమ్మ చింతామణి, పంచాయతీలు మింగేవాడు ఒకడైతే మున్సిపాలిటీలు మింగేవాడు ఇంకోడని నైస్ గా పాట పాడి నాకే మస్కా కొడతారా తల్లి కూతుళ్ళు? ఏ డబ్బు తీ. ఏం డబ్బు? డోంట్ టాక్, డోంట్ టాక్ అంటే డోంట్ టాక్ అంటే. అసలు శుభకార్యానికి ఉపయోగపడాల్సిన డబ్బు. నేనెంతో కష్టపడి మాస్టర్ ప్లాన్ వేసి కొట్టుకొచ్చాను, మర్యాదగా నా డబ్బు నాకు ఇచ్చేయి.
లేదు పోలీస్ రిపోర్ట్ ఇస్తాను టేక్ కేర్ ఆయస్ పడకండి జగ్గు ఈనేదో అడుగుతున్నారు ఇచ్చి పంపయ్యా కూర్చోండి వచ్చి ఇస్తాడు ఒప్పుకోదని అన్నే నాకు మరీ మరీ చెప్పాడు కానీ చేయను జీవితంలో ఎదిరించడం చేతకాని దాన్ని నా పెళ్లి కోసం నువ్వు అమ్మ మంగళసూత్రం అమ్ముతుంటే ఏవి ఎరగనట్టు నటించాను అప్పు కోసం నువ్వు ప్రతిరోజు ఊరంతా తిరిగి వస్తుంటే తెలిసి తెలియనట్టు ఊరుకున్నాను ఇప్పుడు నా కట్నం విషయంలో మీరు పడే ఆవేదన నా కళ్ళారా చూశాను కన్నవారి మాన మర్యాదల మంటలో కలిసిపోయినా నా పెళ్లి కావాలని నేను అనుకుంటే నాకు నిష్కృతి లేదు అందుకని నీ ఇంట్లోంచి వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను లోకమంతా దీన్ని లేచిపోవడం ఉంటుందని నాకు తెలుసు ఇంట్లో ఉండి బరువు బాధ్యతలు కల్పిస్తూ మిమ్మల్ని హత్య చేయడం కన్నా లేచిపోయిందనే అపనిందన మోయడం తేలికని నిశ్చయించుకున్నాను నేను వెళ్ళిపోతున్నా నాన్న నన్ను క్షమించండి ఇట్లు మీ అమ్మాయి సరస్వతి ధర్మహాభోం జేకదంతాధర్మహాభోం కపిలాధర్మహాభోం గతకర్ణకాధర్మహాభోం లంబోదరాధర్మహాభోం విగతాధర్మహాభోం విఘ్నరాజాధర్మహాభోం ధూమకేతవే నమహాభోం గణాధ్యక్షాధర్మహాభోం బాలగంధాధర్మహాభోం శూర్పగంధాధర్మహాభోం హైరంబాధర్మహాభోం స్కందపూర్వధాధర్మహాభోం మహాగణపతయే నమః ఈశాన పితృరూపేణ మహాదేవో మహేశ్వరః ప్రియతాన్ భగవాన్ నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ హితాయ జగద్ధితాయ కృష్ణాయ శ్రీ గోవిందాయ నమో నమః సహనా భవతు సహనో భునక్తు సహ వీర్యవంతమామహై అమ్మా అయ్యో కుయ్యా మొర్రా కుయ్యా కుయ్యా మొర్రా ఒక రాత్రి సానిదాని కొంపకెళ్ళి అన్ని వేలు తగలేసొస్తారా సిగ్గులేదు ఎందుకే సిగ్గు ఎందుకు సిగ్గు నేనేమన్నా మన సొంత డబ్బులు తగలేశానా నువ్వు మీ అన్నయ్య దగ్గర కొట్టేశావు నేను నీ దగ్గర కొట్టేశాను సిగ్గంట సిగ్గు చూడండి మా వాడికి తండ్రి చేసిన అప్పులు కొడుకు తీర్చాలని తెలుసు తీర్చకపోతే మీరు కోర్టుకి వెడతారని తెలుసు ఆ తర్వాత ఇల్లు వేలం వేస్తారని తెలుసు ఆ తర్వాత ఇంటిల్లపాది హలో లక్ష్మణ అంటూ రోడ్ల వెంబడి పడతారని తెలుసు కాని ఏం చేస్తాడు చెప్పండి ఏం చేస్తాడు చెప్పండి పోని మీ వాడికి ఒక గొప్పింటి అమ్మాయితో స్నేహం ఉంది కదా ఆ అమ్మాయి దగ్గర డబ్బు తీసుకుని మా బాకీలు తీర్చచ్చు కదా అని మీరు సలహా ఇవ్వచ్చు కానీ మా వాడు పరువు మర్యాద మానం అభిమానం అన్ని మంట కలిసిపోయినా సరే ఇతరుల దగ్గర మాత్రం చెయ్యి చాపడం వాడి పాలసీ అది మావయ్య ఆవేశపడకు ఆయాసం వస్తుంది వచ్చినా సరేరా నేను నీ మావయ్యని మంచివాడిని కనుక నీ ఫ్యామిలీ పొజిషన్ ఏమిటో వీళ్ళకి దాపరికం లేకుండా చెప్పి
దైదల్చండి మహాప్రభు అని ఈ గాడిదల్ని ప్రాధేయపడుతున్నాను. అదే 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 ఈ పెద్ద మనుషుల్ని ప్రాధేయపడుతున్నాను. మా గురించి నువ్వు ఎవరి కాళ్ళు పట్టుకుని అవసరం లేదు. మా నాన్నగారు చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా 15 రోజులు తీరుస్తాను. తీర్చలేని పక్షంలో నన్ను నడివీధిలో నిలబెట్టమను. అందుకు నేను సిద్ధమే. అంతకంటే ఇంకా ఏం కావాలి భయ్యా? ఇన్ని నాళ్ళు ఆగిన వాళ్ళం ఇంకా 15 రోజులు ఆగలేమా? 15 రోజుల తర్వాతే వస్తాం. లేవండి భయ్యా, పోదాం. మీరా ఎంతసేపు వచ్చి? నువ్వు ఆవేశంగా 15 రోజుల్లో అప్పు తీర్చేస్తాను అంటున్నప్పుడు రాజు నీ ఆవేశం చూస్తుంటే అమ్మాయికే కాదోయ్ నాకు కూడా ఉత్తేజం కలుగుతోంది. ఒక చిన్న విషయం, నీ చెప్పులో రాయి పడిందనుకో, దాన్ని బయట పారేసే వరకు నీ నడక సరిగ్గా సాగదు. చూస్తుంటే మీ ఇంట్లో మీ మావయ్య నీ చెప్పులో రాయిలా కనిపిస్తున్నాడు. ఏం చేస్తావో మరి? ఆ దెబ్బతో దిమ్మదిరిగిపోయి బొమ్మ చేతుకొచ్చేయాల. సరే సరే, కుర్రాడివైనా నీకు అన్నీ తెలుసనే అనుకుంటాను. అమ్మాయిని దించి వెళ్దామని వచ్చాను. వస్తాను అమ్మాయి, వస్తాను వస్తాను. మా నాన్నగారి మాటలు వింటుంటే ఆయన భుజంగరావు గారేనా అని అనుమానం కలుగుతోంది కదూ. నేను ఆ ఇంటికి వెళ్లిన రోజు నుంచి గమనిస్తున్నాను, ఆయన మా నాన్న కాదు, నాన్నగారి పోలికలున్న మరో మనిషి. అతన్ని పోలీసులకు పట్టించొచ్చు. అంతకన్నా ముందు మా నాన్నను వాళ్ళెక్కడ చేర్చారో తెలుసుకోవాలి. అందుకని మేము నాటకం వేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి. నాటకం? మీరు ఎందుకు వచ్చారు? ఎవరు? నా జ్ఞాపక శక్తినే పరీక్ష చేస్తున్నారా? అసలు మీ గుండెకి ఆపరేషన్ చేయాల్సింది ఈవేళేనని ముహూర్తం పెట్టిన పంతుంది నేనే కదా, డాక్టర్ని నేనే కదా. తప్పదు రావాలి, కమాన్. తప్పదా? తప్పదు. వాడి ఆస్తి ఐశ్వర్యం గురించి తెలుసుకున్నాం గాని వాడి జబ్బుల గురించి తెలుసుకోలేదు. పంపములు కిందరా దేవుడా. నిన్ను బంధించడం వల్ల నీ ఫ్యామిలీకి నీ ఆఫీస్ కి నా సొంత సొమ్ము మదుపు పెట్టి దిగో చూడు ప్లాట్ఫామ్ మీద అడుక్కున్న వల్ల అయిపోయాను. పోనీ, ఓ పని చేస్తావేటి చూడు, ఇదిగో ఈ ప్యాలెస్, ఈ డెన్, ఓ 10,000 కొనేసుకో. నా చెల్లెలు పెళ్లి చేసుకుంటా. నేను కొన్ను. ఒప్పుకోవయ్యా బాబు, నేను కొనను. ఓరే రే, ఆయన కట్టుకుని కలిసారా? చెట్టంత మనిషిని నీ బాబుని బతిమాలుకుని, పెట్టంత మనిషిని నిన్ను బతిమాలుకుని, నా బతికి ఎలాగైపోయిందిరా? నిన్ను నేను మోయటం ఎందుకురా? అమ్మకుంటు నా కొడుక, నన్నే కలిసి చేస్తావరా? గురువా, గురువా, నువ్వు చేసేవాడిరా? హాయ్ బాబాయ్. ఆఫీసర్ గారికి గుండె జబ్బు ఉందంటే మనకు తెలదు. నీ గుండె జబ్బు ఉంది, ఇవాళ నీకు ఆపరేషన్ చేయాలా, వస్తావా సత్తావా అని కూర్చున్నాడు డాక్టర్. హలో, హేల్ చూపెట్టేసి పరిగెత్తుకు వచ్చేసాను. ఏదవతత్తు కొడక, నువ్వేదో లక్షలు తెస్తావని నా సొమ్మంతా నీకు మదుపు పెడితే అక్కడి నుంచి పారిపోయి వస్తావా? వచ్చింది చాలక, ఘనకార్యం చేసినట్టు కులుకుతున్నావా? గురు, ఎందుకు వచ్చిన ఫైటింగులు గురు మనకి? ఈ దోపిడీలు దొంగతనాలు మనకి అచ్చిరావు గానీ, హలో, ఆ మనిషి గుండు జబ్బంట, పాపం కట్లెప్పు తీసేస్తో ప్రాణాన్ని కాపాడి పుణ్యమైన దక్కుద్రా. ఎప్పదీసేద్దాం మరి నా చెల్లెలు పెళ్ళు చేసేద్దాం. వా అయ్యా,
తమరు మమ్మల్ని అర్జెంటుగా క్షమించేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళి గుండె ఆపరేషన్ చేయించుకోకపోతే ప్రాణాలు పోతాయి. నాకు ఏ జబ్బు లేదయ్యా. ఐ యామ్ ఆల్ రైట్ బాబు. మీ డబ్బు అప్పన్నంగా కాజేద్దామని మిమ్మల్ని బంధించాం కానీ మీ ప్రాణాలు తీయడానికి మేము కసాయోళం కాదు బాబు. మాకు పిల్ల పాప ఉన్నారు. వృత్తిరీత్యా మీరెవరైనప్పటికీ మీలో గొప్ప మానవత్వాన్ని చూస్తున్నాను. ఆ వేళ నా కంఠం మీద కత్తి పెట్టి బెదిరించిన విప్లవకారుడివి నువ్వే కదూ. ఆనాడు మీరు నాకు అన్యాయం చేస్తుంటే నా సహనం చచ్చిపోయి మిమ్మల్ని ఎదిరించాను. ఈవేళ మీరెక్కడో బంధింపబడి ఉంటారని అనుమానం కలిగాక మిమ్మల్ని రక్షించాలని వచ్చాను. నా డబ్బు కోసం వాళ్ళు నన్ను బంధించిన నిజానికి నష్టపోయింది వాళ్ళు. నన్నేం బాధ పెట్టలేదు అన్నట్టు నువ్వు సింపుల్ గా చెప్పాలంటే ఆయన మరెవరో కాదండి, మన అల్లుడు గారే. అల్లుడు గారా? అరే మీ నాన్నగారు పోయాక నువ్వు మీసం ఉన్న మగాడివైపోయావే అన్నట్టు మీ ఇంట్లో డబ్బు పోయిందని విన్నాను. నా కోసం నువ్వే ఆ డబ్బు తీసుంటావు. ఏది ఆ డబ్బు చెప్పు. ఆ డబ్బు నీకిద్దామని తీశాను. ఆ రాత్రి మీరెవరో నా దగ్గర నుంచి కాజేశారు. ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి నేను వ్యభిచారం చేస్తే నువ్వు వ్యభిచారం కోసం ఒక ప్రాణం తీసేశావు. నా బ్రతికే చండాలు అనుకుంటే నువ్వు నాకంటే చండాలుడివి. నేను ఈ ఇల్లు ఎందుకు ఖాళీ చేస్తున్నానో తెలుసా? నీ నీతి మాలినతనాన్ని భరించలేక వెళ్ళు. ఎక్కడికి వెళ్ళావు చెప్పు. ఏమిట్రా నువ్వు చేసిన పని చెప్పు. ఎక్కడికి వెళ్ళొస్తున్నావు చెప్పు. ఆస్కర్ ఏమిట్రా నువ్వు చేసిన పని? నీకు మీ నాన్నగారు పోయి పట్టుమని 10 రోజులు కాలేదు, ఏం చేశాడనరా వాడిని అలా కొడుతున్నావు? మీ నాన్నగారు ఏనాడైనా వీడిని ఇలా కొట్టడం చూసావా? వీడు చేసే పనికి కొట్టడం కదమ్మా, చంపాలి, చంపి నిలువ పాతేయాలి. ఏం చేశాడరా అంత పెద్ద తప్పు? ఏం చేశాడా వీడు? బాబు వీడిని తమ్ముడురా, తప్పు చేస్తే శిక్షించాల్సిందే, కాకపోతే ఆ సమయంలో వీడిని తమ్ముడని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. పత్రా వాడెందుకు కుట్టాడో తెలుసమ్మా? చెప్పు. పక్కన కాబోయే పెళ్ళం ఉంది కదా, ఆవిడ ముందు గొప్పలు చూపించుకోవడానికి. ఒరే కృష్ణ, నువ్వు చిన్న కొడుకు అయితే నీకంటే ముందు పుట్టిన పెద్ద కొడుకురా వాడు. నీకంటే ముందు నుంచే చూస్తున్నాను, వాడెప్పుడూ తప్పు చేయడు. వాడితో ఉన్న ఆ పిల్ల వాడంత గొప్పదన్న నా అభిప్రాయం. ఏం జరిగిందో తెలుసా అని వాడు నిన్ను చూసి ఉనికిపోయినప్పుడు నీ గురించి ఏ దుర్వార్త వినవలసి వస్తుందో అని భయపడ్డాను. ఏం జరిగిందని అడగటానికి కూడా ధైర్యం చాలకు వచ్చేశానరా. ఈమె నా చెల్లెలు, ఇల్లు వదిలి వచ్చేసింది, మీ సేవా సాధనలో ఉందేమో. సారీ, ఇలాంటి అమ్మాయి ఎవరూ లేరు. వస్తానండి. ఇలా రా. నీ చూపులోని ఆకలి నాకు అర్థమైంది. నీకేది కావాలన్నా నేను ఉపయోగపడతాను, అలాగే నాకేది కావాలన్నా నువ్వు ఉపయోగపడాలి. ఇక్కడ ఫ్రెండ్షిప్ కి అది కండిషన్. ఓకే రాజు, నువ్వేవి అనుకోనంటే ఈ డబ్బుతో నీ అప్పులన్నీ తీరిస్తే ఎలా ఉంటుంది? స్నేహితురాలుగా నేనేం చేయాలో, ఏం చేయగలలో నాకేం అర్థం కావటం లేదు.
నీ అభిమానం ఆత్మబలం అండగా ఉంటే నాకు అంతే చాలు పద మంచి తరణం మించిపోవును ఆలసించిన ఆశాభంగం ఎనిమిది రోజులు సైకిల్ తొక్కిన వారికి ఎనిమిది వేల రూపాయలు బహుమానం ఎయిట్ డేస్ ఎయిట్ థౌజండ్ ఎనిమిది రోజులు సైకిల్ తొక్కిన వారికి ఎనిమిది వేల రూపాయలు బహుమానం రాజు అప్పులు తీర్చడానికి నువ్వు సైకిల్ తొక్కుతున్నావట మళ్ళాంటి కుటుంబాల్లో పుట్టి ఇలాంటి పనులు చేస్తే ఎంత పరువు తక్కువగా ఉంటుందో ఆలోచించు నేను చాటుగానో సన్నాసి బుద్ధితోనో దొంగతనం చేస్తున్నాను అనుకో లేదా కన్నవాళ్ళనే వెన్నుపోటు పొడుస్తున్నాను అనుకో లేదా అప్పుల చేత పంచాయతీ జరిపించాను అనుకో అప్పుడు నేను పది మంది చేత చీ అనిపించుకునేవాడు అవుతాను ఏమిటా నువ్వు మాట్లాడేది మొన్నటికి మొన్న కుమ్మరాడి దగ్గర కూలిపిని కొప్పుకొని ఏంటి పరువు మీద పెద్ద బండ పడేస్తావు ఇవాళ మీ నాన్న చచ్చిపోయాక ఆగు ఇప్పుడు నువ్వేమిటి మాట్లాడింది మా నాన్న చచ్చిపోయాడా ఆ మాట నువ్వంటున్నావా నువ్వు ఏమిటా అది ఆవిడ అలా రెట్టిస్తున్నావు మరి చూడమ్మా నాయనమ్మా నాన్న చచ్చిపోయి అంటుంది అత్తయ్య అంటుంది అసలు అసలు నాన్న చచ్చిపోవడం ఏంటమ్మా నాన్ సెన్స్ నాన్న చచ్చిపోలేదు నాన్న చచ్చిపోలేదు మన అందరం కలిసి ఆయన చంపేశాం అవునమ్మా నిర్దాక్షిణ్యంగా కాళ్ళవాసు చంపేశాం కొండంత మనిషిని చాదస్సుతో కొందరు స్వార్థంతో కొందరు ఇలా అందరూ అందరం కలిసి ఆయన చంపేశాం ఏ చంపలేదా ఒక్కసారి మీరందరూ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచించండి ఆయన జీతం నెలకు ఐదు వందల రూపాయలు కేవలం ఐదు వందల రూపాయలు తాహతకు మించిన కోరికలు కోరి మనందరం కలిసి ఆయన చంపేశాం హీ వాజ్ సక్సెస్ఫుల్లీ మర్డర్డ్ బై ఆల్ హిస్ ఫ్యామిలీ మెంబర్ నోరుంది కదా అని తప్పులు పడుతున్నారు నేను చేస్తున్న ఈ పనిలో ఓ పవిత్రమైన ఆశయం ఉందే తప్ప ఇదేం పరుగుపోయే పని కాదని నాకు బాగా తెలుసు మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ పని నేను చేసే తీరు ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి నీ దారి పూల దారి పోయి మాట సారి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి నీ ఆశలే ఫలించగా ఫలించు విజయ భేరి ఆశయాలు గురిగా సాహసాలు సిరిగా సాగాలి జైతరథం అడిబడిగా నలుపులన్ని ఉన్నా గెలుపునేదిరన్నా సాధించు మనోరథం మనిషిగా
రాత్రి ముగిసే కాంతి రేఖ మెరిసే నీ మండిన గుండెలని తూర్పులలో విజయమో విలయమో విధి విలాసమేదైనా నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి నీ రక్తమే జ్వలించగా జయించు ఆత్మశక్తి వెలిగే నీ ప్రాణం నైవేద్యం పెడుతుంటే ధీరుడివై విక్రమాకుడివి నీవై నీ లక్ష్యమే సిద్ధించగా దీవించు దైవశక్తి నీ లక్ష్యమే సిద్ధించగా దీవించు దైవశక్తి ధ్వనించు విజయ భేరి వాళ్ళ నీ కొడుకు ప్రయోజకుడైనందుకు ఇప్పుడు నువ్వు ఉంటే ఎంత ఆనందించేవాడివిరా. అజగాడి గదిలో దూరి డబ్బు కాజేద్దామంటే వాడు పడుకున్నాడో లేదో తెలిసావట్లేదు. పడుకున్నాడని దగ్గరికి వెళ్ళావనుకో వాడు పాముల పేలిన పేలుతాడు. అసలు ఈ గొడవంతా దేనికి? నువ్వు మీ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి కుక్క పెట్టి ఒక ఏడిపోయాడు ఆవిడే కాచేసుకొచ్చి మనకి ఇస్తుంది. రాజు సైకిల్ దొక్కి సంపాదించిన డబ్బుతో ముందు అప్పులు తీరుస్తానంటున్నాడు, మమ్మల్ని మాత్రం ఆగమంటున్నాడు. వాడు సైకిల్ తొక్కుతానంటే మనం అందరం వాడిని కాదన్న. ఇప్పుడు ఆ డబ్బు మనం కావాలంటే ఏం బాగుంటుందమ్మా? అందుకే వాడి చేతుల నుంచి మనం తీసుకోము. మరి నువ్వు ఆ గదిలోకి వెళ్తావు, ఎవ్వరికి అనుమానం ఉండదు, ఆ డబ్బును తెస్తావు. వాడు పగలనక రాత్రనక కష్టపడి రక్తం ఓడ్చి సంపాదించిన డబ్బు దొంగిలించమంటావా? ఆలోచిస్తే నాకు ఇప్పుడు అర్థమవుతుంది, నా కొడుకు డబ్బు
నా కొడుకు డబ్బు కూడా నువ్వే కాజేశావు, నువ్వే కాజేశావు, వాళ్ళు నువ్వే తంపేశావు, నువ్వే తంపి. ఏలేదు బాబు, ఏదో పేడకలు వచ్చింది. మీ నాన్న గుర్తుకొచ్చాడు అయ్యా. ఏమిట్రా లోపల నుంచి వస్తున్నా? ఏమిటి ఏమంటాడు చేసిన పని? దుర్మార్గుడా, ఎంతకు తెగించావురా? తప్పు చేస్తే శిక్షించాల్సిందే, కాకపోతే ఆ సమయంలో వీణ్ణి తమ్ముడిని మాత్రం గుర్తుంచుకుంటే చాలు. తమ్ముడు ఎవడ్రా నీకు తమ్ముడు? ఒక సిగరెట్ వెలిగించినంతసేపు లేదు నీ పెద్దరికు, ఒక దమ్ము లాగినంతసేపు లేదు నీ పెద్దరికు. అందుకోసం నువ్వు ఎగిరిపడిన అవసరం లేదు. ఏమిటి నీ గొప్ప? నాన్న చచ్చిపోయి 4 రోజులు కాలేదు, రకరకాలుగా అధికారం చలాయించాలని చూస్తున్నావు. నీ పెద్దరికం నాకు అక్కర్లేదు. సత్యనాడ ముసలిముండా. రాయ్, ఐఎమ్ సారీ, నీకు మర్యాద ఇవ్వాలి కదూ. చూడు మిస్టర్, నీకు ఎవరి పెద్దరికం అక్కర్లేదనుకుంటే ఈ ఇంట్లో నుంచి తక్షణం బయటికి వెళ్ళిపోవచ్చు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవాల్సి వస్తే ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? తెలుసు. నిన్ను అన్న అని గుర్తించాలి, నువ్వు తంతే పడుండాలి. అంతేకాదు, దున్నపోతల తింటూ కూర్చోకూడదు. కాయ కష్టం చేసినా సరే సంపాదించాలి, అప్పుడే నీకు తిండి. ఓహో, సంసారం సవ్యంగా సాగాలంటే ఇంట్లో అందరూ కష్టపడాలి, అలాగే ఇంటి పరువు కాపాడాలంటే అందరూ కలిసి ఉండాలి కదూ. నీకు గుణపాఠం చెప్పడానికి నేను బయటికి వెళ్ళాలి, వెళ్తాను. గుడ్ బై. సీ, నువ్వు కలలు కంటూ ఊహల్లో తేలకు. గుడ్ ఎంజాయ్. కమ్ ఆన్. వెధముఖాలని వెధముఖాలు. పొద్దున్న లేచి ఏ వెధముండ ముఖం చూశానో, గుమ్మం తగిలి తలంతా బొప్పి కట్టింది. ఎవరినే వెధముండలంటున్నావు? నిన్ను కాదులే. నువ్వెవరినంటున్నావో నాకు తెలిసే. కొందరు మొగుడు చచ్చి వెధముండలవుతారు, మరి కొందరు మనసు చచ్చి అవుతారు. భూదేవి లాంటి మీ వదిన్ని పట్టుకుని వెధముండ అన్నందుకు అక్షరానికి ఒక శిక్ష విధిస్తాడు ఆ దేవుడు. ఏమిటి నువ్వు అనేది? నేను అన్నది ఏమనే తప్ప? తప్ప తప్పు నరా. మొగుడు చచ్చి అత్తారింటి నుంచి పుట్టింటికి వస్తారే కాని నీలాగా మొగుడితో పాటు పుట్టింట్లో తిష్ట వేసి ఇంటి దొంగల్లాగా కన్నాలు వేసేవాళ్ళు వాళ్ళకంటే నికృష్టులని తెలుసుకోవే. కూతురనే ఇది కూడా లేకుండా బాగుతున్నావు, నీకు పిచ్చెక్కింది. పిచ్చే రామ్మా, రా.
సమయానికొచ్చా. చూసావా అమ్మా, దేవుళ్ళంటి నా బిడ్డను మింగింది కాకుండా అది ఎన్ని మాటలంటుందో. ఇవి చేతులు కావనుకో అమ్మా, నీకు అన్ని భోగాలు ఉండి కూడా మా ఇంటికొచ్చి ఎన్నో మా కష్టాలు చూసిందానివి. నువ్వే ఏదైనా ఉపాయం ఆలోచించి ఈ గాది కింద పంది కుక్కుల్ని విరగడిచేయి తల్లి. మీరేం బాధపడకండి మామగారు, నేను మీ మనవడు కలిసి ఆలోచించాం. నాకు చిన్నప్పటి నుంచి లక్షాధికారులతో మాట్లాడటం అంటే చెడ్డ సరదా అండి. మీ అంతటా మీరే పిలిపించేసరికి నేను కూడా ఓ లక్షాధికారిని అయిపోయిన ఫీలింగ్ వచ్చేసిందండి. ఏం లేదు, మా జయ లక్షల్లో పుట్టి లక్షల్లో పెరిగింది. కూర్చోండి. అదృష్టవంతురాలు, తొందరగా రా. ఆ అదృష్టానికి వారసురాలుగా మాత్రం ప్రవర్తించడం లేదు. ఆ ఇంట్లో 4 రోజులుండి ఇక్కడికొచ్చినా ఆహగూటి పొలకే పలుకుతోంది. నిజానికి ఆ ఇంట్లో డబ్బు యొక్క విలువ తెలిసింది మీ ఇద్దరికేనన్న అభిప్రాయం. అంచేత మీరిద్దరూ ఇక్కడే 4 రోజుల పాటు ఉండి మా జైకి డబ్బు యొక్క విలువేమిటో కాస్త తెలియజెప్పండి. మీ ఇంట్లో సెటిల్ అయిపోయి మీ అమ్మాయికి డబ్బు గురించి చెప్పడం అంటే కాశ్మీర్ లో పుట్టి పెరిగిన వాడికి ఐస్ మొక్కల గురించి చెప్పినట్టు ఉంటుందండి. సరే, మమ్మల్ని ఎప్పటి నుంచి రమ్మంటారో చెప్పేయండి. ఈవేళ వచ్చేస్తే చాలా సంతోషిస్తాను. వరాలు, నువ్వు నా ఇల్లు దోచుకోవడానికి వచ్చిన నీ మంచితనం వల్ల నాకు ఆత్మీయుడవయ్యావు. ఇప్పుడు ఇంట్లో సంసారాలని కూల్చేసే నీచులైన 2 దొంగల్ని ప్రవేశపెట్టారు. నువ్వెలాగైనా వాళ్ళని ఇనపెట్టి కట్టేసి నువ్వెన్ని బాధలు పడ్డావో అన్ని వాళ్లకు రుచి చూపించి వాళ్ళకు బుద్ధొచ్చి లెంపలేసు పారిపోయేలా చెయ్యాలి. ఏం చేస్తావు? మరి ఆర్డర్ అయ్యాలే గాని వాళ్ళిద్దరికి దెమ్మదిరిగిపోయి బొమ్మ కనిపించేలా చేసేస్తాను. నేను ఇల్లు వదిలిపెట్టి వచ్చేసాను. మొన్న 8 రోజులు సైకిల్ తొక్కి డబ్బు సంపాదించిన దగ్గర నుంచి మా అన్నయ్య ఎలక్షన్ లో గెలిచిన ఎన్టీ రామారావు అనుకుంటున్నాడు. అభిమానంతో అందరూ ఎన్టీఆర్ ని అన్నా అని పిలుస్తుంటే వీడు మా మీద అధికారం చలాయించి అన్నా అనిపించుకోవాలని చూస్తున్నాడు. ఏంటి, మీ అన్నయ్యను అన్నా అనాలా? అందాం. Thank you.
మీ తమ్ముడు అలా గాలిగా తిరుగుతుంటే చూస్తూ ఊరుకుంటారే? సంసారాల్లో కొత్తగా పెత్తనానికి వచ్చిన ప్రతి అన్నకు వచ్చే ఇబ్బందిదే. నిన్న మొన్నటి వరకు ఏరా అన్నయ్య అని పిలిచేవాడు. ఈవేళ నా భావాలు కట్టుబడి ఉండాలనేసరికి వాడికి కొంచెం కష్టంగా ఉంది. ఇదేమిటి, నీ అన్నయ్య మెడలో వేస్తున్న దండని నీ మెడలోనే వేసుకొచ్చావే? మన తడాకాకి తట్టుకోలేక వాడే నా మెడలో దండ వేయించాడు గురు. ఎలా ఉంది మన ప్రోగ్రెస్? ఏడ్చినట్టుంది. నీ ఎక్స్ పార్టీ వాడు నీ దండను తీసి నీ మెడలోనే వేశాడంటే నీ చెప్పుతో నిన్నే కొట్టిన ట్రఫూల్. ఈ ఆస్తంతా చూస్తుంటే నీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది, ఇన్నాళ్ళు మీ ఇంట్లో మంచానికి పట్టి నల్లుల్లా పడున్నాం, దాని బదులు ఇంటి గోడలకి బల్లుల్లా అతుకుపోతే ఎంత బాగుండేదో. అప్పుడు ఎలా ఉన్నా ఇప్పుడు ఈ బంగారు పంచంలోకి వచ్చేసాంగా. ఏమండి ఇక్కడున్న ఒక్కొక్కస్తూ మెల్లగా మన ఇంటికి చేరిస్తే ఎంత బాగుంటుందో. మన ఇద్దరం సరిగ్గా అమావాస్య నాడు పుట్టింటామే, అందుకే ఇట్లాంటి గొప్ప గొప్ప ఐడియాలు వస్తున్నాయి. అవును నేను గొట్టంగానని వీడికిలా తెలిసింది. నువ్వు ఇక్కడికి వస్తే నా పేరు వరాలని భుజంగరావు కాదని అందరికీ తెలిసిపోద్ది, మరప్పుడు చిల్లరలకు వస్తుంది. ఇదిగో బాబా, ఇదిగో ఈ డబ్బులు తీసుకుని నువ్వు వెళ్ళు వెళ్ళు. డూప్లికేట్ భుజంగరావు గారికి నమస్కారం. డూప్లికేట్ భుజంగరావు ఏమిటి, నాన్ సెన్స్. డోంట్ ఠాక్ అంటే డోంట్ ఠాక్. ఆరు డబ్బాలో ముంచిన కుక్క పిల్లలా ఉన్న ఈ కర్రి నా కొడుకు నీ కొడుకు అవునా కాదా? ఈ ఇనపెట్లో ఉన్న డబ్బంతా కాజేయాలని వచ్చావు అవునా కాదా? మీరు విన్నది నిజమే, ఏదో పిల్లలు కలవండి, కావాలంటే ఆనావాట ఇచ్చుకుంటాను. ఆనావాటనా? కొట్టానంటే కొత్తిమీర చట్నీ అయిపోతుంది నీ ముఖం. అలు నన్ను ఇక్కడికి పంపించిన మా బాసు నాకు 10 రూపాయల వాట ఇస్తా అన్నాడు, కావాలంటే నా వాటాలో 50-50 పావుల వాట ఇచ్చేస్తాను. ఓకేనా? గత్యంతరం లేదు. ఓకే మరి. ఓకే ఒప్పుకుంటున్నాం. తెరవ ఎనపెడతారా? ఎనపెట్టా? దీని 3 నంబర్ల కాంబినేషన్ ఫిట్టింగ్ ఎట్టాడా భుజంగరావు గారు. సరే ఆ నెంబర్ల ఫిట్టింగ్ ఏదో నేను వారం రోజుల్లో తేల్చేస్తాను, నువ్వెళ్ళా. తేల్చుకుందరు గాని, కానీ రేపు పొద్దుటి ఇంట్లో ఉన్న నౌకర్లందరికీ జీతాలు ఇవ్వకపోతే ఇదిగో ఇది మన బండారం ఓపెనింగ్ చేసేస్తుంది. అది గాన జరిగింది అంటే దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనిపించేస్తుంది. ఇప్పుడు ఏం చేయటం? ఈ గన్నం గడిచి బయట పడాలి అంటే ఇవిడ ఒంటి మీద ఉన్న నగలన్నీ రేపు అమ్మేసి ఇంట్లో ఉన్న నౌకర్లందరికి ముందు జీతాలు ఇచ్చేయాలి. ఈ గన్నం కాస్త గడిచిపోతే ఆ తర్వాత మనకి లక్షలకు లక్షలు వస్తాయి. నీ దగ్గర ఉన్న నగలన్నీ ఇచ్చేయి. సరే నేను మెల్లిగా ఒక్కోటి ఒలుచుకొచ్చి మీకు ఇస్తానన్నాను. నిన్న తాటాకులు కట్టావు, ఇప్పుడు రా చూద్దాం. ఇక్కడ కొట్టుకుంటే అమ్మావారికి తెలుస్తుంది, కంగారు పడతారు, బయటికి పోతారు. జానీ జింజ మా బాస్ లాంటి వాడు. హీస్ మై బ్రదర్, సారీ. అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. అన్న అక్క తమ్ముడు ఇలాంటి వరుసలంటే నాకు అసహ్యం. మనని కట్టిపడేసేందుకు పెట్టుకున్న వరుసలు. హీఈస్ మిస్టర్ రాజ్, రవి రాజ్. హలో. Thank you.
ఏడు చేశారు బాయ్ మన వాళ్ళలా దెబ్బలు తింటున్నారు కొట్టి రావడానికి కాదు వాళ్ళని పంపించింది అతనికి సాలి రావడానికి దున్నపుత్ర బండి మాట్లాడుకుని వీళ్ళందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళు కచ్చుకుంచు మేమిద్దరం చెడుగుడు ఆడుకుంటున్నాం రా పిల్ల నా కొడక పడక పడక సార్ సార్ పెట్టేమనే కావాలి సార్ మంచి వెరైటీ ఉంది సార్ వదిపోయా మంచి వెరైటీ సార్ మంచి ఫ్యామిలీ టైప్ ఇంతవరకు బిజినెస్ లో కూడా దిగరా ఈ ఊరు పిల్లే సార్ పేరు సరస్వతి సరస్వతి పద ఇదిగో గురు హలో పోలీస్ స్టేషన్ మీరు వెంటనే బయలుదేరి మంగమ్మ బ్రోతల్ హౌస్ కి రావాలి ఈ ఊరు పిల్ల నవే ఆ అమ్మాయి ఏది సరస్వతి ఫ్యామిలీ గర్ల్ ఇంకా వ్యాపారంలోకి దిగలే మంచి హుషారైన పిల్ల కావాల్సి వచ్చిందా సార్ నేను అలా సాని కొంపకొచ్చి సహస్రనామాచ్యం చేస్తున్నానంటావా పేరెక్కో పెళ్ళ ఆగు కానిస్టేబుల్స్ రాని ఇది నాకే పోజు కొడుతోంది కానిస్టేబుల్స్ పేనెక్కించండి బాబు నువ్వెందుకురా ఏదో తప్పు చేసినట్టు తలంచుకుంటావు నీ సుఖం కోసం నువ్వు సాని కొంపకు వెళ్ళలేదని మాకు తెలుసురా నీ సుఖం నువ్వు చూసుకునే వాడివైతే మట్టి పని ఎందుకు చేస్తావు ప్రాణాన్ని తెగించి 8 రోజులు సైకిల్ ఎందుకు తొక్కుతావు
దర్జాగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మహారాజులా బ్రతికేవాడివి. బాధపడుకునైనా లోపలికి పద, స్నానం చేసి పోంచొద్దు గాని. రేయ్ ఒకసారి ఇట్రా. ఏంటి ముసల్దానా, భలే దర్జాగా ఉన్నావురా. చూసావా నా దర్జాకి మీ దరిద్రానికి మధ్య ఎంత అడ్డుగోడుందో. ఒరే నిన్ను నేను ఎప్పుడు ఏమి అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నా. తలెత్తి ఒకసారి ఆకాశం మీద కుమ్మే. ఉమ్మా అంతేరా నేను అడుగుతుంది. సరే ఒరే ఆకాశం మీద ఉమ్మేయడానికి ప్రయత్నిస్తే అది ఆకాశం మీద పడదు సరికదా, తిరిగి వచ్చి నీ ముఖానే పడుతుందని తెలుసుకో. పరువు కోసం ప్రాణాలొడ్డే నీ అన్నని ఇంటి పరువు తీసుకెళ్లి పెంట మీద పెట్టి నువ్వు ఏమి చేయలేవని తెలుసు. ముసలిముండా ఒరే దర్జాకి దరిద్రానికి మధ్యలో ఈ ఇనుప చెవులు అడ్డుగా ఉన్నాయి, నీ చెయ్య చితికిపోతుంది, జాగ్రత్త. జీతాలు ఇవ్వాలి గీతాలు ఇవ్వాలి అంటూ నా ఒంటి మీద నగలన్నీ ఒలిచిపోయావు, ఇంకా ఇమ్మంటే నా ప్రాణాలు తప్ప మరేమి లేవు. అనుకున్న ప్రకారం జీతాలు ఇవ్వకపోతే ప్రాణాలు దక్కవు, పరువు దక్కదు. లక్షల బీరువాలు వచ్చేయాలంటే ఏలు పెట్టాలి మరి. ఇదిగో లేకపోతే మీ రాజులాగా సైకిల్ పని అన్న దొక్కు 8000 వస్తాయి. 8000 చింతామణి దండ కూడా వేయి. ఏమండి జనం ఎవరు లేరండి? గొప్ప గొప్ప సినిమాలు మెల్లిమెల్లిగా పికప్ అవుతాయి, ముందు జనం రారు మనకి అంతే. నీకెందుకు నేను తొక్కుతాగా? రావయా రిబ్బన్ కట్టింగ్ టైం అయింది. రే రికార్డు పెట్టా. ఆ రోజు నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాక పెళ్లి చూపులకు వచ్చిన జయదేవన్ కలిశాను. మీ ఇద్దరం కలవడానికి వీలు లేదని వాళ్ళ నాన్న శాసించారు, అందుకని మీ ఇద్దరం గుళ్ళోకి వెళ్లి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు వాళ్ళ నాన్న జయదేవికి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నాడు. రండి బావగారు. పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్సులో వచ్చినందుకు క్షమించాలి. నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను. నేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవరు రెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి. దట్స్ వై దిస్ డ్రెస్. ఏ డ్రెస్ లో ఉన్నా మీరు నా కాబోయే వియ్యంకులు, అది నా సంతోషం. మీకు సంతోషం అయితే మాకు సంతోషమే. మీ అందరి చేతిలోని విసిల్ కర్రలో ఒకసారి చూపించండి. బాగారు ఈ యుక్తి దగాకొరు, వీణి నమ్మద్దు. ఏవో దొంగ ఫోటోలు ఇచ్చేసి నన్ను అల్లరి చెయ్యాలని. బాబు మీలాంటి వాళ్ళందరూ చేరి వాణ్ణి దగాకోరుగాను దగులు బాజీగాను తయారు చేస్తున్నారు. వాడు దగాకోరే, మరి ఇది ఇదేదో మోసం బావగారు. మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లి చేసుకోలేదు, అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియనే తెలియదు బావగారు. సరస్వతి మేము దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నామండి, మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు మా నాన్న. సరదాగా దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్లి అవుతుందా? సరదాగా దండలు మార్చుకోవడం కాదు,
కొంతకాలం కాపురం కూడా చేశారు కాపురం చేస్తున్న భార్యాభర్తల్ని విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలను తెలుసా అది కాదు బావ గారు షట్ అప్ మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి లేదా మిమ్మల్ని జైలుకి పంపించాల్సి వస్తుంది అమ్మాయి మీరిద్దరూ వెళ్ళి పీటల మీద కూర్చోండి पेड़ोदरिपोते నోటిదాగరా సావిత్రి నీ మొగుడికి నిద్రమత్తు పోయి హుషారుగా సైకిల్ దొక్కి పందెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది నేను చెప్పినట్టు ఉంటావా ఏంటో చెప్పండి చేస్తాను ఏం లేదు సాచి లంపకే కొట్టి చూడు బ్రదర్ మీ దంపతులిద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారకులయ్యారు అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలు ఉన్నాయి వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పరువే గనక అలా చేయదలుచుకోలేదు ఆ నగలివు ఇదిగో అమ్మా అదిగో మీ ట్రంక్ పెట్టి ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్ని ఉన్నాయో మాకు బాగా తెలుసు ఇక నుంచి అయినా గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి అలాగే సార్ మా దారిని మేము వెళ్ళిపోతాం బ్రతికినంత కాలం మిమ్మల్ని తెలుసుకుంటూ బుద్ధిగా బతుకుతాం మాకు సెలవు ఇప్పించండి వెళ్ళండి పదవే నేని ఆయన చావు బతుకుల్లో ఉన్నారు తెలిసిన వాడివి నాకు సాయం చేయి దయచేసి వెళ్ళిపో సారీ డియర్ సారీ నాది ఎన్నాళ్ళ కోరిక గురు గురుదక్షిణ ఒక పక్క నా భర్త సావు బతుకుల్లో ఉంటే పాజాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి మీ ఇంటి పరువిలా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు మీకు ఆడపిల్లలున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి మీకు ఆడపిల్లలున్నారు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి క్యారేజ్ మా చిన్న బాబుకిచ్చి మీకు ఇష్టమని మీ అమ్మే స్వయంగా తయారు చేసింది ఒక్కటి కూడా వదలకుండా తెరిమించారు
తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను నువ్వు పద ఏమ్మా ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నా ఏ నేను తినకూడదా అది కాదు బాబు అది నాకు తెలుసమ్మా నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు ఈవేళ ఇంత శ్రమపడి ఇన్ని వండావంటే ఇదేమిటో ఊహించగలను చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యి కూడని ఘోరాలు చేస్తున్నాడు ఇంటి పరువు బజార్కి ఇడుస్తున్నాడు అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం తల్లి కదూ చంపేయడానికే నిర్ణయించుకున్నాం చూడు తల్లి వాడు దుర్మార్గుడే కావచ్చు కానీ వాణ్ణి కనిపించింది మనమమ్మ చూడు వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడతాం ఏమ్మా పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరమనీచుడిగా తయారైన మీ మనవుడు చేసే ఘోరాలు భరించలేక వాణ్ణి చంపి నేను చావాలనుకున్నాను మన ఇంటి సమస్య మన చావుతో పరిష్కారం కాదు తమ్ముని మార్చడానికి నేను ఉపాయం ఆలోచించాను ఏమిట్రా అది వాళ్ళు వస్తున్నారు మీరు బయలుదేరి చెప్పు నీతో పారిపోయిన ఆ కుర్రాడెవరు చెప్పవే సంగతి అడగటానికి నువ్వెవరు ఎవరినా సమాధానం చెప్పకపోతే పళ్ళు రాలగొడతారు అప్పుడు తెలుస్తుంది నేనెవరినో చెప్పు నీతో చేయి కలిపిన ఆ కుర్రాడెవరు ఏమిటి నా మీదేదో అధికారం పెద్దరికి ఉన్నట్టు అలా దబాయించి అడుగుతున్నావు నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు ఎందుకు లేదు నేను నీ అన్నయ్యని అన్నా అక్క చెల్లెలు ఇలాంటి వరసలంటే నాకు అసహ్యం అధికారం చలాయించేందుకు పెట్టుకున్న వరసలవి మర్యాదగా వెళ్ళు లేకపోతే బ్రదర్ బ్రదర్ నువ్వు అన్న మాటలనే చెల్లెలు అంటోంది షీఈస్ గ్రేట్ వదిలే అమ్మ వదిలే చూడు బ్రదర్ ఆవేళ ఆ పిల్లని అనుభవించి గురువు అన్నట్టు తోశావు ఈ పిల్ల నీ చెల్లి అనే సెంటిమెంట్ ఉంటే కాసేపు అలా పక్క తప్పు అది నీకు మంచిది మాకు మంచిది నా చెల్లి నేను చేతి బాబు వాళ్ళు అసలే దుర్మార్గులరా వాడిని ఏం చేస్తారో ఏమో కాస్త నువ్వు వెళ్ళు బాబు నాయనమ్మా వేడిగా ఉన్నప్పుడు బొగ్గును పట్టుకుంటే చేయి కాలుతుంది ఆరిపోయాక పట్టుకుంటే మసవుతుంది
అలాగే ఆ దుర్మార్గులతో స్నేహమైనా శత్రుత్వమైనా ఎంత ప్రమాదకరమో వాడికి అర్థం కావాలి. అన్నయ్యని వెళ్ళతో చెప్పమ్మా, అన్నయ్యని చంపేస్తారమ్మా. అమ్మా అన్నాయనమ్మా, వెళ్ళండి వీళ్ళు.